ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते వాసుదేవాయ। హరే కృష్ణ అండి, అందరికీ వెల్కమ్। మనము 31వ అధ్యాయంలో 8 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం కదండి, 7 8 అయిపోయినాయి ప్రభుజీ. 8 ప్రభుజీ 8 అయిపోయింది కదా। తొమ్మిది వచ్చేసి ఓకే, సో 8 శ్లోకాల వరకు చూసాము మనము రచయితసుల యొక్క కార్యకలాపములు అనేటువంటిది, ఇంతకు ముందు కంప్లీట్ చేసుకున్నటువంటి చాప్టర్. ఆ చాప్టర్ తర్వాత రచయితసులు ఏం చేశారండి, వానప్రస్థానికి వెళ్ళిపోయారు। సో వానప్రస్థానికి వెళ్ళిపోయినటువంటి ప్రచేతస్సులు కఠోరమైనటువంటి సాధన చేస్తూ ఉన్న సమయంలో వాళ్ళు అక్కడికి నారదుడు రావడం అనేటువంటిది జరిగింది। సో నారదుడు వచ్చారు అని అంటే తప్పకుండా మనందరికీ కూడా మంచి కోసమే వస్తారు నారదుడు। నారదుడు లాంటి గొప్ప వ్యక్తులు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ లాభమే జరుగుతుంది। ఏ విధంగా అయితే సూర్యుడితో పోల్చారు, సూర్యుడు ఏ విధంగా అయితే ఉదయిస్తాడు అప్పుడు ఏ విధంగా అయితే అజ్ఞానం తొలగిపోతుందో ఆ విధంగా నారదుడు లాంటి సారీ సూర్యుడు ఉదయించినప్పుడు అంధకారం తొలగిపోతుంది। సో అదేవిధంగా నారదుడు కూడా ఎక్కడికి వస్తే అక్కడ అజ్ఞానం తొలగిపోతుంది। సో మనందరి మంచి కోసం, మనకి సరి అయినటువంటి జ్ఞానం ఇవ్వడం కోసం నారదుడు వస్తారు। నారదుడు ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా కానీ వాళ్ళకి శుభమే జరిగింది ఇంతవరకు కూడా। శాస్త్రాల్లో మనకి చదివినటువంటి అన్ని కథల్లోనూ కూడా నారదుడు వల్ల భక్తులు శుభాన్ని పొందడం అనేటువంటిది జరిగింది। కాబట్టి నారదుడి గురించి కొంత ఇంట్రడక్షన్ అక్కడ చెప్పారు, నారదుడు రావడం వల్ల జరిగేటువంటి లాభం గురించి। ఆ తర్వాత ప్రచేతస్సులు నారదుడిని ప్రశ్నించారు, సో మా అజ్ఞానాన్ని తొలగించే విధంగా మాకు జ్ఞానాన్ని ఇవ్వండి, ఎందుకంటే మేము ఇంతకాలం కూడా గృహస్థ జీవనంలో ఉన్నాము, గృహస్థ జీవనంలో ఎంతవరకు మునిగిపోయాము అని అంటే జీవితం యొక్క విలువలను కూడా తెలుసుకోలేనంత ఇదిగా మేము గృహస్థ జీవనంలో ఉండిపోయాము, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పూర్తిగా కోల్పోయాము, అందుకనే మాకు మీరు జ్ఞానాన్ని ఇచ్చి మమ్మల్ని మా యొక్క అజ్ఞానాన్ని మాలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించేసేయండి అనేటువంటి మాట అనడం అనేటువంటిది జరిగింది। సో ఆ తర్వాత మైత్రేయుడు మాట్లాడుతూ ఈ విధంగా ప్రచేతస్సులు అడిగిన తర్వాత నారదుడు మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని మైత్రేయుడు విదురుడితో చెప్పడం అనేటువంటిది జరిగింది। ఆ తర్వాత నారదుడు ఈ రోజు నుంచి ఏం మాట్లాడుతున్నారో చూద్దామండి, 9వ శ్లోకం। నారద ఉవాచ అజన్మతాని కర్మాణి అజన్మతాని అజన్మతాని కర్మాణి తథాయుస్తన్మనోవచః తథాయుస్తన్మనోవచః నృణాం యేన హి విశ్వాత్మా నృణాం యేన హి విశ్వాత్మా దేవ్యతే హరిరీశ్వరః దేవ్యతే హరిరీశ్వరః। హైమవతి మాత చదువుతారా? చదువుతాను ప్రభు। హరే కృష్ణ। నారదముని పలికెను, పరమ నియామకుడకు శ్రీహరి భక్తిలో నెలకొన్నకై జన్మించినప్పుడు మనుజుని జన్మము కర్మము ఆయువు మనస్సు వాక్కు నిజముగా పరిపూర్ణములగును। భాష్యము, ఈ శ్లోకమునందు నృణం అను పదము ప్రధానమైనది। మానవ జన్మకు అన్యముగా అనేకమగ జన్మలు కలవు, కానీ నారదముని ఇతర ప్రత్యేకముగా మానవ జన్మల గురించే పలుకుతున్నారు। మానవుల్లో కూడా అనేక తరగతుల వారు కలరు, వారిలో ఆధ్యాత్మిక చైతన్యమునందు లేదా కృష్ణ భక్తి భావనలో పురోగమించిన వారు ఆర్యులు అనబడుతురు। అట్టి ఆర్యుల్లోనూ కృష్ణ సేవలో నియుక్తులైనట్టి వాడు జీవితమున కృతకృత్యులైనట్టి వాడు, జంతువులు భక్తియుత సేవలో నెలకొన జాలవని నృణం అను పదము సూచించున్నది, కానీ మానవ సంఘమున మాత్రము ప్రతి ఒక్కరూ కృష్ణ సేవలో నియుక్తులు కావాల్సి ఉన్నది। మనిషి దరిద్రుడా లేక ధనవంతుడా, తెల్లవాడా లేక నల్లవాడా అనే ప్రసక్తి దీనికి లేదు। మానవ సంఘమును జన్మించిన వానికి అనేక భౌతిక ఉపాధులు ఉండవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ కృష్ణ సేవలో నెలకొలవలసి ఉన్నది। కానీ ప్రస్తుతము నాగరిక దేశములన్నయును ఆర్థికాభివృద్ధిని చేపట్టి భగవత్ చైతన్యమును వదిలిపెట్టినవి, భగవత్ చైతన్యమున పురోగమించడయున్నచో వారికి ఏమాత్రం ఇష్టం లేదు। వారి పూర్వీకులు మాత్రము ఏదో ఒక ధర్మ నిర్వహణలో నియుక్తులై ఉండేవారు,
మనిషి హిందువైనను మరి ఏదో ఒక మతస్థుడైనను కొంత ధర్మ నిర్వహణ కలిగింది. కానీ నిజమైన ధర్మం అనగా భగవత్ చైతన్య చైతన్య విచార ఒకటి కృష్ణ భక్తి భావనలో కొంత అభిరుచిని పొందినప్పుడే జీవితం సాఫల్యం అందునని ఇక్కడ ప్రత్యేకంగా పేర్కొనబడినది. భగవత్ సేవకు దారి తీసినప్పుడే ఏదైనా కర్మము జయప్రదమైనదనబడును. భగవదావగాహనకు వాడబడినప్పుడే తాత్విక కల్పనము లేదా జ్ఞానము విజయవంతమగును. భగవత్ సేవలో నెలకొనినప్పుడే ఇంద్రియములు ధన్యములగును. నిజమునకు భక్తి యోగం అనగా ఇంద్రియములను కృష్ణ సేవలో నియుక్తం కావించుటయే. ప్రస్తుతము మన ఇంద్రియములు అపవిత్ర స్థితిలో ఉన్నవి, కనుకనే అవి సంగము, స్నేహము, ప్రేమ, రాజకీయములు వంటి వారిని సేవించట్లో నియుక్తములై ఉన్నవి. కానీ ఇంద్రియములు కృష్ణ సేవలో నియుక్తమైనప్పుడు మనుజునికి భక్తి ప్రాప్తించగలదు. ఈ విషయము రాబోవు శ్లోకము చక్కగా వివరింపబడింది. ఒకనొక మహాభక్తుడు శ్రీ చైతన్య మహాప్రభువును గాంచి తన అభీష్టం నెరవేరిందని పలుకుచూ ఇట్లనెను, నేడు అంతయు మంగళకరమై ఉన్నది. నా జన్మభూమి పరిశ్రమను పూర్తిగా ధన్యమైనవి. కన్నులు మొదలుకొని కాలి బొటన వేడి వరకు అన్ని ఇంద్రియములు భాగ్యవంతములైనవి. లక్ష్మీదేవి అర్పించిన పాదపద్మమును కాంచగలిగినందుకు నేడు నా జీవితమే ధన్యమైనది. హరే కృష్ణ ప్రభు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మచ్. సో నారదుని మాట్లాడుతూ మొట్టమొదటిగా మాట్లాడారు ప్రత్యేతస్సులతోటి. సో నారదుని మాట్లాడితే నారదముని నోట్లో నుంచి వచ్చినటువంటి ప్రతి పలుకు కూడా మనకి జ్ఞానమే. సో అనవసరంగా ఏది మాట్లాడరు. సో మాట్లాడినటువంటి ప్రతి దాంట్లోనూ ఏదో ఒక విషయం ఉంటుంది, దాని నుంచి మనం గ్రహించాల్సింది ఉంటుంది. సో అది మన లైఫ్కి ఎంతో ఉపయోగపడేలా ఉంటుంది. కాబట్టి సో ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రతి శ్లోకంలోనూ ప్రతి మాటలోనూ వృధా ప్రసంగం అనేటువంటిది ఎక్కడా ఉండదు. మొట్టమొదటి శ్లోకంలోనే తత్వం చెప్పేస్తున్నారు నారదుని. సో మానవ జన్మ యొక్క పరిపూర్ణత, సార్థకత ఎప్పుడు ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని గురించి మొట్టమొదటి శ్లోకంలోనే ప్రచేతసులతో చెప్తున్నారు. సో ఏం చెప్తున్నారు ఇక్కడ మా నారదముని అనంటే, మీ యొక్క జన్మం ధన్యమైపోవాలి అనంటే మీరేం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. లేదు అనంటే మీరు పరిపూర్ణతను సాధించగలగాలి అనంటే, అంటే మీ జన్మల వలన లేకపోతే మీ జన్మ మీరు ఒకవేళ ఇక్కడ ప్రత్యేకించి మానవుల గురించి మాట్లాడారు. ఎందుకంటే నారదమునికి తెలుసు మానవులు మాత్రమే పొందగలిగినటువంటి పరిపూర్ణతని వేరే ఏ జీవి కూడా పొందలేడు అనేటువంటి విషయాన్ని. సో మానవులకి ఉన్నటువంటి ప్రత్యేకత అది. కాబట్టి మనం మానవులం కాబట్టి మనకి ఉపదేశించబడినటువంటి ఉపదేశాలు ఏవైతే ప్రచేతసులకి ఉపదేశిస్తున్నారో నారదముని. సో అంటే మొత్తం ప్రచేతసులకు మాత్రమే వర్తించదు ఇది. సో ఇది మనం మానవులందరికీ వర్తించేటువంటి ఉపదేశం ఇది. సో మానవుల యొక్క జీవితం ధన్యం ఎప్పుడవుతుంది, మానవుల యొక్క జీవితం పరిపూర్ణం ఎప్పుడవుతుంది, వాళ్ళకి ఉన్నటువంటి ఇవ్వబడినటువంటి ఏదైనా సరే వాళ్ళకి వాక్కు లేకపోతే మనస్సు, ఆయువు, కర్మ ఇవన్నీ కూడా ఎప్పుడు పూర్తి పరిపూర్ణములు అని ఎప్పుడు అనబడతాయి అనంటే వాళ్ళు కృష్ణ భక్తిలో అంటే హరిభక్తిలో ఉన్నప్పుడు, శ్రీహరి భక్తిలో నెలకొన్నప్పుడు మాత్రమే అది పరిపూర్ణమవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారనమాట. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మానవులుగా ఉండి మనం దీన్ని మర్చిపోయాం. సో భక్తి అనేటువంటి దానికి లేకపోతే కృష్ణ భక్తి అనేటువంటి దానికి మనం అసలు ప్రయారిటీ ఇవ్వట్లేదు. కానీ మానవ జన్మకి అవసరమైనది అది అనమాట. కానీ అవసరమైన దానికి మనము ఇంట్రెస్ట్ చూపించకుండా మనకు ఉన్నటువంటి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి టాలెంట్ని, మనకి ఇవ్వబడినటువంటి విద్యని, మనకి ఇవ్వబడినటువంటి శక్తిని, మనకి ఇవ్వబడినటువంటి అన్నిటినీ కూడా మనం భౌతికమైనటువంటి విషయాల పట్లనే నియుక్తం చేస్తున్నాం. మనకు అనేక రకాలైనటువంటి ఉపాధులు ఉన్నాయి. సో మనకు మనం చేస్తున్నటువంటి మనకు ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా ఆ ఉపాధుల మీదకి, భౌతిక ఉపాధుల మీదకి మనం మళ్లించాం. కానీ ఆధ్యాత్మికత వైపు మనము చూడట్లేదు. అంటే మనకు మంచిగా కళ్ళిచ్చారు, చెవులిచ్చారు, నోరిచ్చారు, కాళ్ళు ఇచ్చారు, చేతులు ఇచ్చారు, ముక్కిచ్చారు, ఇవన్నీ కూడా మనము భగవత్ సేవలో ఉపయోగించకుండగా కనీసంగా కొంత సమయం కూడా భగవత్ సేవలో పెట్టకుండగా మనం ఇంద్రియాలన్నింటినీ కూడా మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భౌతిక సుఖాల కోసం మాత్రమే వాడుకుంటున్నాం మనం. సో దానివల్ల మనము ఏదైతే పరిపూర్ణతని సాధించడానికి మనకి ఇంద్రియాలు ఇవ్వబడ్డాయో ఆ పరిపూర్ణత వైపు మనం ఒక్క అడుగు కూడా వేయట్లేదు అనేటువంటి విషయం మనకి ప్రభువాదుల వారు చెప్తున్నారు. సో నారదులు కూడా అదే చెప్తున్నారు, మీరు అందరూ కూడా భక్తిలో ఉంటే మీరు పరిపూర్ణులు అవుతారు అనేటువంటి విషయాన్ని. కానీ అది మనము చేయట్లేదు. సో చైతన్య మహాప్రభు లీలల్లో మనకి చైతన్య చరితామృతంలో కూడా వస్తుంది. సో ఒక భక్తుడు చైతన్య మహాప్రభువుని చూసి దర్శనం చేసుకున్న తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలను చూస్తే
మనకు అర్థమైపోతుంది మానవ జన్మ యొక్క పరిపూర్ణత ఏమిటి అనేటువంటి విషయం. ఇంకా నాకు ఇంకేమీ అవసరం లేదు, నేను నిన్ను దర్శనం చేసుకున్నాను, నీ పాదాల నుంచి నీ తల వరకు నిన్ను పూర్తిగా దర్శనం చేసుకున్నాను, ఇంతకు మించి నాకు ఇంకా సుఖమేమి ఉండదు, ఇంతకు మించి ఆనందం ఏమి ఉండదు, లక్ష్మీదేవితోటి సేవింపబడేటువంటి నీవు నాకు దర్శనం ఇచ్చావు, సో ఇంతకు మించి నాకు ఇంకా ఏ ఆనందము ఉండదు అనేటువంటి విషయాలను ఆయన తెలియజేయడం అనేటువంటి చెప్తున్నాడు. అంటే జన్మ ధన్యమైపోయింది అన్నమాట. అంటే మానవ జన్మ ధన్యం ఎప్పుడైపోతుంది అని అంటే భగవంతుడు దర్శనం చేసుకోగలిగినప్పుడు. భగవంతుడి దర్శనం అంటే ఇప్పుడు చూడండి, భగవంతుడి దర్శనాన్ని కంసుడు కూడా చేసుకున్నారు, భగవంతుడి దర్శనాన్ని దుర్యోధనుడు కూడా చేసుకున్నాడు, భగవంతుడి దర్శనాన్ని కర్ణుడు కూడా చేసుకున్నాడు. ఆ దర్శనం కాదు మనకు కావాల్సింది. భగవంతుడి దర్శనం అనేటువంటిది భక్తితో చేసుకోవాలి. భక్తి లేని వ్యక్తి దర్శనం చేసుకున్న వేస్ట్. ఎందుకంటే ఆ దర్శనం వల్ల ఇప్పుడు కంసుడు ఏం చేశాడు, దర్శనం చేసుకుని సుందరమైనటువంటి భగవంతుడి యొక్క రూపం, ఆ రూపానికి బాగా ఆకర్షితులైతారు, శత్రువు కూడా ఆకర్షితులయ్యేటువంటి రూపం శ్రీకృష్ణ భగవానుడి రూపం. అంత గొప్ప రూపాన్ని కూడా నాశనం చేయాలి అనేటువంటి భావన నాస్తికులకు ఉండేటువంటి భావన. కాబట్టి నాస్తికమైనటువంటి వ్యక్తి అంటే భగవంతుడి మీద భక్తి లేనటువంటి వ్యక్తి భగవంతుడిని దర్శనం చేసుకున్నా కానీ ఆ దృష్టి వేరు, భక్తుడికి ఉండేటువంటి దృష్టి వేరు. భక్తుడు శరణాగతుడై చూస్తాడు, అర్జునుడి దృష్టి కావాలి మనకి. సో ఏ విధంగా అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని దర్శనం చేసుకున్నాడో అలాంటి ఒక దృష్టి కావాలి, అదే మానవ జన్మకి పరిపూర్ణత. లేదు ఏంటంటే చూసి కూడా భగవంతుడిని, మనం ఇప్పుడు మామూలుగా నాస్తికులు కూడా మనం భగవంతుడి విగ్రహాన్ని చూసి కూడా వాళ్ళకి ఎలాంటి స్పందన ఉండదు. సో వాళ్ళు కూడా భగవంతుడిని, కంసుడికి మనకి ఏం తేడా ఉండదు ఒకవేళ మనలో భక్తి లేకపోతే. సో అది ఓకే. నెక్స్ట్ 10వ శ్లోకం. కిం జన్మ విస్త్రివిర్హేహ పుంసోపి విబుధాయుషా. మళ్ళీ శ్రీమతి చదువుతారా? ఇవాళ చదవలేదు ప్రభుజీ, కొంచెం బాగాలేదు. హరే కృష్ణ ప్రభుజీ, ఎవరైనా చదవండి ప్రభుజీ, వాయిస్ జలుబు చేసింది, బాగా బాగాలేదు. ఓకే మాతాజీ. సత్యవతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నాగరిక మనుజుడు మూడు రకములకు జన్మలను కలిగి ఉండును. మొదటి జన్మము పవిత్రములైనట్టు తల్లిదండ్రుల వల్ల కలిగినట్టుది, అది శౌక్ర జన్మం అనబడును. గురుదేవుని ద్వారా మంత్రదీక్షను పడిచినప్పుడు తదుపరి జన్మము కలుగును, అది సావిత్ర జన్మం అనబడును. ఇక యాజ్ఞికమైన మూడవ జన్మము విష్ణు ఆరాధన అవకాశం కలిగినప్పుడు వనగుడును. అటువంటి జన్మలను పొందినప్పటికీ అంటే దేవతలకున్నంత ఆయువును కలిగి ఉండియు, నిజముగా భగవత్ సేవలు నెలకొననిచో అంతయు వ్యర్థమే అగును. అదే విధముగా మనిషి కార్యములు భగవంతు ప్రీత్యర్థం కానిచో అవి లౌకికములైనను ఆధ్యాత్మికులైన కేవలం వ్యర్థములే అయ్యున్నవి. మనం అందరం కూడా ఆధ్యాత్మిక కర్మలు చేస్తున్నాము, సో దానివల్ల మనకి ఆధ్యాత్మిక లాభం వస్తుంది అనేటువంటి భావనలో ఉంటాం. కానీ ఇక్కడ నారదుడు ఏం చెప్తున్నాడు చూడండి, మామూలుగా మనకి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మం ఒకటి. సో తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మను కనుక మనము సార్థకత చేసుకోవాలి అని అంటే ఇంకొక జన్మ తీసుకోవాలి, అది గురుదేవుడి ద్వారా దీక్ష తీసుకోవడం. అయితే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మని మనము అలానే కంటిన్యూ చేస్తే మనం లౌకికంగానే ఉండిపోయినట్లు. సో ఈ లౌకిక జీవితంలో మనం చేసేటువంటి లౌకిక కర్మలైనా ఆధ్యాత్మిక కర్మలైనా కానీ వృధా అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనం రెండవ జన్మ ఎత్తాలి, ఈ శరీరంతోనే రెండవ జన్మ ఎత్తాలి. ఆ రెండవ జన్మ ఏంటంటే గురువు ద్వారా దీక్ష తీసుకోబడడం. ఎప్పుడైతే నువ్వు గురువు ద్వారా దీక్ష తీసుకోబడతావో నీ మానవ జన్మను ఉద్ధరించుకోవడం కోసం, మానవ జన్మను సార్థకత చేసుకోవడం కోసం ఒక అడుగు ముందుకేస్తున్నావు. గురువు ద్వారా దీక్ష తీసుకున్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఆధ్యాత్మికంగా పురోగమిస్తాడు అని చెప్పడానికి ఏం లేదు. కాకపోతే గురువు ద్వారా దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తికి కూడా అదే జన్మలో అయినా కావచ్చు లేదా వచ్చే జన్మలో అయినా కావచ్చు ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి అవకాశం ఉంటుంది. గురువు ద్వారా దీక్ష తీసుకుని కూడా లౌకికమైనటువంటి కార్యకలాపాలు మన ప్రీత్యర్థమే చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే మనకు వచ్చేటువంటి ఆధ్యాత్మిక లాభం ఏమీ ఉండదు అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి మూడవ జన్మ కూడా ఎత్తాలి. సో మూడవ జన్మ ఏమిటి అని అంటే భక్తిలోకి రావాలి. సో గురు దీక్ష తీసుకున్నంత మాత్రాన భక్తి వచ్చేసినట్లు కాదు, గురు దీక్ష తీసుకున్న తరువాత సాధన అనేటువంటిది
నిరంతరము గురువు యొక్క నియమ నిబంధనలకి అనుగుణంగా సాధన అనేటువంటిది స్టార్ట్ చేస్తే మనలో భక్తి పెరుగుతుంది, భగవంతుడి మీద ప్రేమ పెరుగుతుంది. సో అందుకనే మూడవ ఇనిషియేషన్ కూడా చేస్తారు. మూడవ ఇనిషియేషన్ అంటే గురువు ఒక దీక్ష ఇస్తారు మనకి, అది మొదటి ఇనిషియేషన్ అంటారు. సెకండ్ ఇనిషియేషన్ కూడా చేస్తారు. సెకండ్ ఇనిషియేషన్ ఏంటంటే దాన్ని బ్రాహ్మణ ఇనిషియేషన్ అంటారు. అంటే ఇప్పుడు మనము ఎప్పుడైతే మనము గురువు విధించినటువంటి నియమ నిబంధనల్ని పాటిస్తూ మనం కనుక సాధన చేస్తూ ఉంటామో మనల్ని వైష్ణవులుగా పరిగణింపబడతాం. సో వైష్ణవులు విగ్రహారాధన చెయ్యరు. అందరు వైష్ణవులు విగ్రహారాధన చెయ్యరు. విగ్రహారాధన చేయాలి అని అంటే మళ్ళీ నువ్వు ఇంకొకసారి గురువు నుంచి పర్మిషన్ తీసుకొని గురువు నుంచి మళ్ళీ ఒకసారి దీక్ష తీసుకోవాలి, ఇంకొక దీక్ష తీసుకోవాలి. అప్పుడు మనకి జంజం వేస్తారు. ఇప్పుడు మనకి జంజం లేదు, అంటే పుట్టిన వ్యక్తికి వెంటనే జంజం వేయరు కదండి, గాయత్రి మంత్రం చెప్పినప్పుడు జంజం వేస్తారు. సో ఆ విధంగా మనకి మెళ్ళో జంజం వేస్తారు. అది మూడవ జన్మ. అది రెండవ జన్మ అంటే తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ ఒకటి, గురువు ఇచ్చిన జన్మ ఒకటి, మళ్ళీ జంజం వేసుకున్న తర్వాత ఇంకొక జన్మ అన్నట్టు. సో అప్పుడు ఏమిటి అని అంటే జంజం వేసుకున్న తర్వాత అప్పుడు మనకి గురువు ఇచ్చినటువంటి హరే కృష్ణ మహామంత్రానికి తోడు మనము గాయత్రి మంత్రం కూడా చేయాలి జపం. సో ఈ గాయత్రి మంత్రం జపం చేసేటువంటి వాళ్ళు ఇంకా పరిశుద్ధంగా ఉండాలి, ఇంకా చాలా ప్యూర్గా ఉండాలి. వాళ్ళు స్వయంగా విగ్రహారాధన కూడా చేయొచ్చు, గర్భగుళ్ళు. సో అందుకు అర్హులు. గాయత్రి మంత్రం తీసుకున్నటువంటి వాళ్ళు పూజారిగా, అంటే రెండవ ఇనిషియేషన్ తీసుకున్నటువంటి వాళ్ళు పూజారిగా వెళ్ళచ్చు. అది మూడవ జన్మ. అంటే మన స్థాయి అలా పెరుగుతూ ఉండాలి. అలా అని నువ్వు రెండవ ఇనిషియేషన్ అంటే బ్రాహ్మణ ఇనిషియేషన్ తీసుకోకపోయినంత మాత్రాన నీకు ముక్తి రాదా అంటే బ్రాహ్మణ ఇనిషియేషన్కి ముక్తికి సంబంధం లేదు. సో నువ్వు గురువు ఇనిషియేషన్ తీసుకొని, గురువు ఇచ్చినటువంటి దీక్షను తీసుకొని, బ్రాహ్మణ దీక్ష తీసుకోకపోయినా గురువు దీక్ష ప్రకారంగా, గురువు ఇచ్చినటువంటి నియమ నిబంధనల ప్రకారంగా ఫాలో అవుతూ ఉంటే నీకు ముక్తి వస్తుంది. సో ఒక భక్తుడిగా మారినటువంటి వ్యక్తికి ముక్తి రావడం అనేటువంటిది గొప్ప విషయం కాదు. అసలు భక్తుడు ముక్తిని కోరుకోనే కోరుకోడు. సో భక్తుడు కోరుకునేది భగవత్సేవ. అందుకనే భగవత్సేవ అనేటువంటిది అత్యున్నతమైనటువంటి ముక్తిగా భావిస్తాడు భక్తుడు. సో అనేక రకాల ముక్తుల్లో భగవత్సేవ అనేటువంటిది టాప్ మోస్ట్ ముక్తి. సో అంటే ఆయన ఏమనుకుంటాడు అని అంటే, నా ఒకవేళ నేను నిరాకారంలో వెళ్ళిపోయాను అనుకోండి, నిరాకారంలో వెళ్ళిపోతే నాకు భక్తి ఉండదు, భగవత్ దర్శనము ఉండదు, ఏమీ ఉండదు. ఇప్పుడు నేనున్నటువంటి స్థితి నాకు ఇంకా మంచిగా ఉంది అనుకుంటాడు. కాబట్టి అలాంటి భక్తులు నిరాకారంలో లీనమైపోయేటానికంటే ఉత్తమమైనటువంటి భక్తిని పొందుతారు. ఇప్పుడు ఉదాహరణకి మనకు తెలియనటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయాం అనుకోండి, ఎక్కడికో మనం వెళ్ళిపోయాం అంటే, ఇప్పుడు బెంగళూరు వచ్చేసాం, చాలామంది బెంగళూరు రావాలి అనే కోరికతోటి బెంగళూరు వచ్చేసారు. సో బెంగళూరు వచ్చిన తర్వాత ఒక ఇద్దరు వ్యక్తులు బెంగళూరు వచ్చారనుకుందాం. సో ఒక వ్యక్తి బెంగళూరు వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆయనకి తెలుసు. డైరెక్ట్గా శేషాద్రిపురం టెంపుల్కి వెళ్ళిపోయి కూర్చుంటాడు, భగవంతుడికి దర్శనం చేసుకుంటాడు, పూజ చేస్తాడు, అర్చన చేస్తాడు, ప్రసాదం తీసుకుంటాడు. సో ఆయన వచ్చిన పని ఏంటో ఆయనకి తెలుసు, భగవంతుడికి చేయాల్సినటువంటి సేవలు చేస్తాడు. ఇంకొక వ్యక్తి కూడా బెంగళూరు వచ్చాడు, కానీ బెంగళూరు వచ్చి ఆయనకి ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు, ఎవరిని కలవాలో తెలియదు. సో ఎవరినో కలుద్దాం అనుకుని ఇంకెవరి దగ్గరికో వెళ్తాడు. బెంగళూరు ఊరంతా 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు తిరిగినా కానీ ఆయన గమ్యం చేరుకున్నాడు. సో ఆయన బెంగళూరు చేరాడు, ఈయన బెంగళూరు చేరాడు. కానీ చేరినటువంటి మొదటి వ్యక్తి డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళాడు, భగవంతుడిని దర్శనం చేసుకున్నాడు. రెండవ వ్యక్తి కూడా బెంగళూరుకి వచ్చాడు, కానీ వాడు మాత్రం ఎక్కడ భగవంతుని మాత్రం దర్శనం చేసుకోలేదు, భగవంతుని సేవ చేయలేదు, ఎక్కడికి పోవాలో తెలియలేదు, ఏం గమ్యం కూడా అర్థం కాలేదు. అంటే మనం ఒకవేళ ముక్తి సాధించాలి అనేటువంటి ఒక క్రమంలో మనం ఒకవేళ ముక్తి సాధించినా కానీ సాధించాల్సిన ముక్తి ఏమిటి అని అంటే భగవత్సేవ. అంటే మనం సాలోక్య ముక్తి అంటే, ఇప్పుడు భగవంతుడు ఉన్నటువంటి లోకంకి వెళ్ళడం మాత్రమే ముఖ్యం కాదు, అంటే గోలోక బృందావనానికో లేకపోతే వైకుంఠానికో వెళ్ళడం వరకే ముఖ్యం కాదు. అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి? వెళ్ళి ఇక్కడ బెంగళూరు వచ్చినటువంటి వ్యక్తి బెంగళూరు మొత్తం తిరిగినట్టు తిరగడానికి కాదు. సో అక్కడికి వెళ్ళి భగవంతుడి యొక్క సాంగత్యాన్ని పొందాలి. అది చాలా ఇంపార్టెంట్ ముక్తి అంటే. సో దాన్ని ముక్తిగా భావిస్తాడు నిజమైనటువంటి భక్తుడు. సో అలాంటి ఒక ముక్తి పొందాలి అనేటువంటి కోరికలో భక్తుడు ఈ మార్గాల్లో, అంటే ఇప్పుడు నారదుడు చెప్పినటువంటి రెండవ జన్మ, మూడవ జన్మ తీసుకోవడం అనేటువంటిది, అంటే ఒకే దీక్షలు అన్నమాట ఇవి. సో ఈ దీక్షల ద్వారా మనిషి ఆధ్యాత్మికంగా పురోగమించి, ఆ దీక్ష తీసుకోకపోతే ఏమవుతుంది అని అంటే మన సాధన కఠినంగా ఉండదు, మన సాధనలో కన్సిస్టెన్సీ ఉండదు, మనకి మనం ఎవరికి ఆన్సర్ చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా మనం దీక్ష మనం ఒకవేళ సాధన చేసినా కానీ దానివల్ల లాభం ఉండదు.
ఇంకొకటి గురువుకి తెలియాలి మనం చేసే సాధన. ఎందుకంటే అక్కడ గోలోక వృందావనానికి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరు అని అడిగినప్పుడు గురువే మనకి సాక్ష్యం చెప్తారు. సో గురువే మనల్ని లోపల తీసుకెళ్తారు, లేకపోతే డోర్ దగ్గర నుంచి బయటికి పంపించేస్తారు. సో అక్కడ మనకి గేట్ పాస్ గురువు లేకుండా దొరకదు. సో నా అంతరికి నేను సాధన చేస్తాను, గురువు లేకపోయినా పర్వాలేదు, నా అంతరికి నేను సాధన చేస్తాను, మీకంటే గొప్ప సాధన చేస్తారు, దీక్ష తీసుకున్న వ్యక్తుల కంటే కూడా నేను గొప్పగా సాధన చేయగలను అని చెప్పుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ సాధన చేసిన వాళ్ళు లోపలికి ఎంట్రీ అవ్వాలంటే అక్కడ గురువు ఎంట్రీ చేయాలి, అక్కడ గురువు ఎక్నాలజ్మెంట్ ఉండాలి. కాబట్టి గురువు అనేటువంటిది లేకుండా మనము ముక్తి అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం. సో మీరు శాస్త్రంలో చూసినా చరిత్రలో చూసినా ఎవరు ముక్తిని సాధించినా కానీ గురువు లేకుండా పోయినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎవరు భగవద్ధామానికి వెళ్ళినా కానీ గురువు లేకుండా పోయినటువంటి వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మన భక్తి గొప్ప అని మనం ఎప్పుడు అనుకోకూడదు. సో ఈవెన్ చైతన్య మహాప్రభువు కూడా గురువును పొందారు ఈశ్వరపురి. ఈవెన్ శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ లోకంలోకి అవతరించినప్పుడు గురువును పొందారు. సో రాముడు కూడా గురువుని పొందారు. సో ఈ విధంగా అందరూ కూడా గురువు యొక్క ఉపదేశం తీసుకోకుండా వాళ్ళు అంటే భగవంతుడే అవతరించి వచ్చినా కానీ మరి ఎందుకు గురువుని పొందుతున్నారు అని అంటే భగవంతుడు ఉదాహరణగా మనకి చెప్తున్నారు. నేను మానవ జీవితాన్ని తీసుకొని మీకు ఉదాహరణగా నిలబడడం కోసం నేను కొన్ని ఆచరిస్తున్నాను అనేటువంటి విషయం. లేకపోతే భగవంతుడు కర్మలు చేయాల్సిన అవసరం లేదు, మనలాగా దీక్ష తీసుకోవాల్సిన అవసరం లేదు, మనలాగా గురువోపదేశం చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనకి ఉదాహరణగా నిలబడడం కోసం ఆయన కొన్ని కర్మలు చేస్తారు. కానీ వాటిని మనం లౌకికమైనటువంటి కర్మలు లేకపోతే సామాన్యులు చేసినట్లే చేశారు అనేటువంటి విషయాన్ని మనం అనుకోకూడదు. సో వాళ్ళ కర్మలు దివ్యమైనవి. అందుకనే మన జన్మ, మన కర్మ, మన యొక్క ఆయుష్, మనకున్నటువంటి శక్తి, మనకున్నటువంటి ఎనర్జీ, మనకున్నటువంటి టాలెంట్, ఇవన్నీ కూడా సద్వినియోగం అవ్వాలి అని అంటే భగవత్ సేవలో ఉపయోగించాలి. అది ఉపయోగించకపోతే మాత్రం మన యొక్క మనకి ఇవ్వబడినటువంటి ఇవన్నీ కూడా వ్యర్థము అనేటువంటి విషయాన్ని నారదుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే చూడండి మాతాజీ, శౌక్ర జన్మ అనగా వీర్యం వల్ల జన్మించడానికి భావము. జంతువులు కూడా అదే విధంగా జన్మను అయినను వైదిక నాగరికత యందు ఉపదేశించబడినట్టు మానవుని సౌక్ర జన్మం నుండి సంస్కరింపవచ్చును. అందులకే జన్మకు ముందు లేదా తల్లిదండ్రులు సంగమించుటకు ముందు గర్భాధన సంస్కారము పాటింపవలసి ఉండును. ఈ గర్భాధన సంస్కారము ఉన్నత వర్గముల వారికి, ముఖ్యంగా బ్రాహ్మణ వర్ణం వారికి ఉపదేశించబడినది. ఉన్నత వర్గముల వర్ణములలో గర్భాధన సంస్కారమును పాటించనిచో వంశమంతయు శూద్రులగుదురని శాస్త్రంలో చెప్పబడినది. గర్భధార సంస్కారం లోపించిన కారణమున కలియుగమున ప్రతి ఒక్కడు శూద్రుడే అని కూడా చెప్పబడినది. ఇదే వైదిక విధానము. అట్టి సంస్కారం లోపించినందున ప్రతి ఒక్కడు శూద్రప్రాయుడే అయినప్పటికీ ఒకవేళ కృష్ణ భక్తి భావనాయుతుడు అయ్యడి లక్షణములు కలిగినచో పాంచరాత్రి విధానమును అనుసరించి అతనికి భక్తియుత సేవలో పురోగమించుటకు అవకాశము నొసకవలెను. మా కృష్ణ చైతన్యోద్యము ఈ పాంచరాత్రిక విధానమునే స్వీకరించి ఉన్నది. దీనిని శ్రీల సనాతన గోస్వామి ఏ ఇట్లు ఉపదేశించుండ్రి. యథాకాంచనతాం యాతి కాంశం రస విధానత తథా దీక్షా విధానేన ద్విజత్వం జాయతే నునాం. కంచును పాదరసంతో కలిపి బంగారముగా మార్చినట్టు మనుజుడు బంగారమంత పరిశుద్ధుడు కాకపోయినను దీక్షా విధానమున బ్రాహ్మణునిగా అంటే ద్విజునిగా మారగలడు. హరిభక్త విలాసం 2.2. ఈ విధముగా ఎవడైనను యోగుడైన వానిచ్చే దీక్షను నుంచి వెంటనే అతనిని ద్విజునిగా అంగీకరింపాలను. కనుకనే కృష్ణ చైతన్యోద్యమున మేము సాధకునికి తొలి దీక్షనిచ్చి హరే కృష్ణ మహామంత్రము జపించడి అవకాశం ఇస్తాము. ఆ మంత్రమును జపించుచు విధ నియమములను చక్కగా పాటించుచు అతని బ్రాహ్మణ దీక్షకు యోగుడగును. యోగుడగు బ్రాహ్మణుడు కాని అతడు విష్ణు ఆరాధనకు అనుమతింపబడు. విష్ణు ఆరాధనకు అనుమతింపబడుటయే యాజ్ఞిక జన్మము. మా సాంప్రదాయం నందు సాధకుడు 2 సార్లు దీక్షితుడు కానిదే అనగా తొలిసారి హరినామ దీక్షను, మళ్ళీసారి గాయత్రి మంత్రదీక్షను పొందనిదే షోడశోపచారములను చేటుకు గర్భగృహమును ప్రవేశించుటకు అనుమతింపబడడు. అనగా శ్రీ విగ్రహ ఆరాధన చేయగలిగిన స్థితికి ఉద్ధరింపబడినప్పుడు మనిషి యొక్క పూర్వ జీవితంతో ఎట్టి సంబంధము లేదు. చండాలోపి ద్విజశ్రేష్ఠో హరిభక్త పరాయణ, హరిభక్తి విహీనశ్చ ద్విజోపి స్వపచాధమ. చండాలుర వంశంలో జన్మించినప్పటికీ మనుషుడు భక్తి యోగంలో నెలకొననిచో ద్విజశ్రేష్ఠుడగును. కాని భక్తి రహితుడైన బ్రాహ్మణుడు సునక మాంసం తిరిగి చండాలుతో సమానము. మనిషి భక్తి యోగం పురోగమించినచో అతని చండాలు వంశ జన్మము కూడా అప్రస్తుతమే యగును. అతడు
పరమ పవిత్రుడే అయ్యుండను. ఈ విషయమును భక్తి ప్రహ్లాదుని భాగవతము 7.9.10 అందు వాక్యం ఇట్లున్నది. చదవమట ప్రభుజీ. విప్రాద్ దిషగుణయుతాధర విందానాభ పాదార వింద విముఖాశ్చ వచనం పరిష్టం. బ్రాహ్మణుడైయుండి సమస్త బ్రాహ్మణ లక్షణములను కలిగి ఉన్నప్పటికీ భగవద్వచన విముఖుడైనచో అతనిని పతితునిగా పరిగణించవలెను. కానీ చండాలుని వంశను జన్మించినప్పటికీ భక్తి యోగం నందు ఆసక్తులైనచో అట్టి మనుజు ధన్యుడే అగును. అట్టి చండాల జన్మము నొందని వాడు నిస్సందేహముగా నొందిన వాడు నిస్సందేహముగా తను ఉద్ధరించుకుంటే కాక తన పూర్వీకులందరినీ ఉద్ధరించగలడు. భక్తి లేనప్పుడు గర్విత బ్రాహ్మణుడు తననే ఉద్ధరించుకుని జారడు. అయినచో అతని వంశం గురించి నేరుగా తెలుపనేలా బ్రాహ్మణుడు కూడా క్షత్రునిగా వైశ్యునిగా శూద్రునిగా మ్లేచ్చునిగా మారినట్లు శాస్త్రములందు పెక్కు సంఘటనలు కాంచవచ్చును. అదే రీతిగా క్షత్రునిగా లేదా వైశ్యునిగా లేదా అంతకన్నాను నీచవర్ణునిగా జన్మించను 18వ ఏట మంత్ర దీక్షా విధానమును మనుజుడు బ్రాహ్మణత్వమును బడసిన సంఘటన కూడా పెక్కుకలవు. కనుకే నారదముని భాగవతము 7.11.35 ఇట్లు పలికను. ఎస్య యల్లక్షణం ప్రోక్తం పుంసో వర్ణాభివ్యంజకం యదన్యత్రాపి దృశ్యేతే తత్తైనేవ వినిత్తిసేత్. భాగవత 7.11.38. బ్రాహ్మణ వంశంలో జన్మించినంత మాత్రం మనిషి బ్రాహ్మణుడు అవటన యథార్థం కాదు. బ్రాహ్మణ్యగా నవ్వుటకు అతనికి ఎక్కువ అవకాశం ఉన్న విషయం సత్యమే. అయినను బ్రాహ్మణ లక్షణములను పడయనిదే అతనిని బ్రాహ్మణుని అంగీకరింపజలం. మరొక ప్రక్క సూత్రిని అందు బ్రాహ్మణ లక్షణములు గోచరించినచో వెంటనే అతన్ని బ్రాహ్మణుడని గ్రహింపవలను. దీనిని నిర్ధారణం చేయుటకు భాగవతము మహాభారతము భరద్వాజ సంహిత పంచరాత్రం వంటి శాస్త్రములలో అనేకములకు దృష్టాంతములు ఉన్నవి. దేవతల ఆయు ఎంత ఉన్ననో తెలుపుటకు బ్రహ్మదేని ఆయు పరిమాణం గురించి భగవద్గీత 7.8.17 అందు ఇట్లు చెప్పబడినది. కంటిన్యూ చేయండి ప్రభుజీ. ఒక్క నిమిషం, ఇక్కడ వరకు మనం కంక్లూడ్ చేద్దాం మాతాజీ. ఇదంతా కూడా బ్రాహ్మణుల గురించి ఈ ఒక్క పారాగ్రాఫ్ ఏమైనా చదివేసేయండి మాతాజీ. సరే ప్రభుజీ. సహస్రయుగ పర్యంతం తమహర్య బ్రాహ్మణో విధు రాత్రిం యుగ సహస్రానాం తేహో రాత్ర విధో జనాః. బ్రహ్మదేవుని ఒక రోజు 4 యుగముల కాల పరిణామకు 43,20,000 సంవత్సరములు 1000 రెట్లు అధికముగా నుండును. అతని రాత్రి సమయం కూడా అంతే పరిమాణము కలిగిను. అటువంటి దివారాత్రములకు కూడినట్టి 100 సంవత్సరముల కాలము బ్రహ్మ జీవించును. మనిషి భక్తుడు కానిచో సుదీర్ఘముగా జీవన కాలమును కలిగి ఉన్నప్పటికీ అది వ్యర్థమేగునని విభుతాయుష అను పదము సూచించును. జీవుడు శ్రీకృష్ణ భగవాన్ నిత్య దాసుడు కనుక అతడు భక్తి యోగ స్థితిని అర్థించనిచో అతని ఆయువు ఉన్నత జన్మము మహత్ కార్యములు ఒక్కటేమిటి సమస్తము వ్యర్థమే అగును. సో మానవ జన్మని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటువంటి దానికి మనకి శ్రీల ప్రభుపాదుల వారు చాలా గట్టిగా ఘాటుగా వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది జరిగింది. మానవ జన్మ పుట్టడం ఒకటే గొప్ప కాదు. సో దాన్ని సార్థకత చేసుకునే దిశగా మనము మన యొక్క కర్మలో ఉండాలి. ఫస్ట్ మనం చేస్తున్నటువంటి తప్పు ఏమిటి అంటే, మానవ జన్మలో మన గృహస్థ జీవనంలోకి వచ్చి కూడా వైదిక సంస్కృతి ప్రకారంగా మనం పిల్లల్ని కనట్లేదు. అంటే గర్భధారణ సంస్కారం అనేటువంటిది జరగట్లేదు. గర్భధారణ సంస్కారం జరగకుండా గనక పిల్లల కంటే వాళ్ళు శూద్రులు అవుతారు. వాళ్ళు అంటే వాళ్ళకి ఆ సంగమం సమయాన్ని ముహూర్తం అనేటువంటిది నిర్ణయించాలి, భగవత్సేవగా చేయాలి అది కూడా. అంటే భక్తులు పుట్టే విధంగా మనము సంసార జీవితం అనేటువంటిది ఉండాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన కాడ ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు కలిస్తే కనుక శూద్రులే పుడతారు. అదే నువ్వు ఒకవేళ భక్తిలో కనుక ఉండి నీ యొక్క గృహస్థ జీవనంలో భార్యతో కనుక కలిసి ఉంటే పుట్టేటువంటి పుత్రుడు భగవంతుడికి ఉన్నటువంటి ఒక వెలుగుని, ఏదైతే గ్లోయింగ్ ఉంటుందో భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాలతో పుట్టడం అనేటువంటిది జరుగుతుంది. సో అందుకు శాస్త్రంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. అయితే శూద్రపుటకే పుడుతున్నాం మనం. సో అందరూ కూడా శూద్రపుటకులే పుడుతున్నారు. ఎందుకంటే ఆధ్యాత్మిక విలువలు తెలియకపోతే శూద్రుడి కిందనే లెక్క. సో అలా శూద్రుడుగా పుట్టి ఉన్నప్పటికీ కూడా అదృష్టవశాత్తు నువ్వు కనుక ఏదైనా భక్తుడి సాంగత్యంలోకి రావడం వల్ల, ఒకవేళ నువ్వు భక్తిని కనుక నువ్వు ఆరంభిస్తే అది నీకు
ఒక మంచి దారి, అంటే దానివల్ల నీకు ఉద్ధరింపబడేటువంటి రూటు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, మన కృష్ణ చైతన్య ఉద్యమంలో మనము చేస్తున్నటువంటి ఈ యొక్క సాధన ఎలా ఉందో, అంటే సాధకులకి మొదటి హరినామ దీక్ష ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే గురువు వీళ్ళని అంగీకరించారు, వీళ్ళు భక్తులుగా అంగీకరించడం అనేటువంటిది జరిగింది. అంటే గురువు కూడా హామీ ఇస్తున్నారు, మీరు సాధన ఇలానే కంటిన్యూ చేయండి, మీరు మీరు బ్రాహ్మణులుగా ఉండగలుగుతారు అని. అంటే ఇప్పుడు ఏ కులంలో పుట్టినా, ఏ జాతిలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఒకవేళ నువ్వు హరినామ దీక్ష తీసుకునే స్థాయి వరకు కనుక సాధన చేయగలిగితే నేను బ్రాహ్మణుడిగా పరిగణింపబడతారు. అంటే దీక్ష తీసుకున్న వ్యక్తి శూద్రుడు కాదు, దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తి క్షత్రియుడు కాదు, వైశ్యుడు కాదు, శూద్రుడు కాదు, దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు. సో దీక్ష తీసుకున్న తర్వాత వాళ్ళ గోత్రం కూడా మారిపోతుంది, వాళ్ళ పేర్లు కూడా మారిపోతాయి. సో ఆ విధంగా చూస్తే బ్రాహ్మణుడిగా మారిపోయారు. సో బ్రాహ్మణుడిగా మారిపోయినటువంటి వ్యక్తి సో ఇంకొక దీక్ష తీసుకోవాలి, అది గాయత్రి దీక్ష. ఆ దీక్ష తీసుకున్నప్పుడు నువ్వు స్వయంగా గర్భగుడిలోకి వెళ్ళి నువ్వు అర్చన కూడా చేయొచ్చు. అందుకని మన సాంప్రదాయంలో అర్చన చేసే స్థాయి వరకు వెళ్ళాలి అని అంటే తప్పకుండా రెండు దీక్షలు తీసుకోవాలి. ఏదో ఒకటే దీక్ష తీసుకున్నాను నేను, నేను అర్చన చేస్తాను అని అంటే కుదరదు. మీరు ఇంట్లో వరకు మీరు అర్చన చేసుకోవచ్చు. అర్చన చేసుకోవడం కోసం ఆ గాయత్రి దీక్ష తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. గాయత్రి దీక్షను తీసుకున్నప్పుడు, గాయత్రి మంత్రాన్ని దీక్షగా తీసుకున్నప్పుడు చాలా శుద్ధిగా ఉండాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో డిగ్రీ లాగా తీసుకోకూడదు దాన్ని. సో అందరూ తీసుకుంటున్నారు, నేను కూడా తీసుకుంటాను, లేదంటే నాకు అవసరము అనేటువంటి భావనలో, లేదంటే ఏదో భౌతికంగా గుర్తింపు పొందడం కోసమో, లేకపోతే నేను దీక్ష తీసుకున్నాను అని చెప్పేసి జనాలందరూ మెచ్చుకోవడం కోసమో తీసుకోకూడదు. సో దీక్ష అనేటువంటిది నిజంగా నువ్వు సాధన చేయగలిగేటట్లయితేనే, లేకపోతే ఆ దీక్షలో ఉన్నటువంటి రూల్స్ని పాటించగలిగేటట్లయితేనే తీసుకోవాలి. అయితే ఇక్కడ ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు అని అంటే, శాస్త్రం నుంచి ఉదహరిస్తూ ప్రహ్లాదులు చెప్పినటువంటి మాటలు 7వ స్కందంలో, నారదులు చెప్పినటువంటి మాటలు 7వ స్కందంలో చెప్పినటువంటి విషయాలను ఉదహరిస్తూ, ఒకవేళ నువ్వు చండాలుడు అయినా సరే, నువ్వు ఒకవేళ బ్రాహ్మణ లక్షణాలను కనుక నువ్వు చూపించగలిగితే నువ్వు బ్రాహ్మణుడుగానే పరిగణింపబడతావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నావు. ఈవెన్ ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాట అది. అంటే బ్రాహ్మణుడుగా ఉండడానికి బ్రాహ్మణ పుట్టకే పుట్టవు సర్లే. ఒకవేళ నువ్వు బ్రాహ్మణ పుట్టక పుట్టి బ్రాహ్మణ లక్షణాలు కనుక నీలో లేకపోతే నిన్ను బ్రాహ్మణుగా పరిగణించబడరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నావు. అంటే మనం ఏ మతంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా కానీ, మనం కనుక బ్రాహ్మణుడికి ఇవ్వబడినటువంటి ఏవైతే విధి విధానాలు ఉంటాయో అవి కనుక ఫాలో అయితే మనం బ్రాహ్మణులతోనే సమానం. కానీ ఈ విషయంలో ప్రభుపాదుల వారు, లేకపోతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదుల వారి గురువులు కూడా ఈ విషయంలో చాలా మందితో చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే వ్యతిరేకించారు, శత్రుత్వాన్ని కూడా పెంచుకున్నారు. ఏది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మీద అయితే, ప్రభుపాదుల వారి మీద అయితే, నువ్వు ఎవరెవరినో తీసుకొచ్చి బ్రాహ్మణులను చేస్తావు, మేము బ్రాహ్మణులు, మేము పుట్టక బ్రాహ్మణులు పుట్టక పుట్టాము, మమ్మల్ని అర్చన చేయించకుండగా, మాతోటి అర్చన చేయించకుండగా నువ్వు ఎవరో సూత్రుడితో అర్చన చేపిస్తున్నారు, మీరు గర్భగుళ్ళో తీసుకెళ్ళి రాధాకృష్ణుడికి అర్చన చేయటము అనేటువంటిది చాలా అపరాధం అనేటువంటి విషయాన్ని వాళ్ళు గొడవలు చేసి కోర్టు దాకా వెళ్ళి బ్రాహ్మణులందరూ కూడా ఒక సంఘంలాగా ఏర్పడి ఎదురు తిరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆ బ్రాహ్మణులకి శాస్త్రం తెలియనప్పుడు వాళ్ళు బ్రాహ్మణులు కారు, భగవతత్వం తెలియనప్పుడు వాళ్ళు బ్రాహ్మణులు కారు. సో ప్రభుపాదుల వారు దాని విషయంలో మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, ఎందుకంటే వారి గురువులైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి కూడా ఆ విషయం మీద చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో మనకి ఇప్పుడు ఇక్కడ చెప్పారు కూడా, కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు భాగవతం నుంచి 7వ స్కందంలో ఏ విధంగా ప్రభుపాదుల వారు ఉదహరిస్తూ మనకు చెప్పారు చూడండి. ఈవెన్ నువ్వు బ్రాహ్మణుడై ఉండి బ్రాహ్మణ లక్షణాలు కనుక ఫాలో అవ్వకపోతే నువ్వు చండాలుడితోటి సమానము అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదుడే చెప్పడం అనేటువంటిది జరిగింది. సో అలానే నారదుడు కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఆ విధంగా చూస్తే మనకి బ్రాహ్మణుడు అంటే ఏమిటి, శూద్రుడు అంటే ఏమిటి అనే దానికి నిర్వచనం అనేటువంటిది మనకి క్లియర్గా శాస్త్రాలు అనేటువంటివి తెలియజేస్తున్నాయి. కాబట్టి మనము ఇక్కడ ఏం చెప్పారు చూడండి, భాగవతము, మహాభారతము, భరద్వాజ సంహిత, పంచరాత్రము వంటి శాస్త్రములలో ఇలాంటివన్నీ కూడా ఉదాహరణలతో సహా ఇవ్వబడ్డాయి. సో ఎవరు బ్రాహ్మణుడు అనేటువంటి విషయాన్ని నిర్వచించడానికి. కాబట్టి మనము
ఒకవేళ బ్రాహ్మణ స్థాయికి వెళ్తే ఉండేటువంటి లాభం ఏంటో ఇక్కడ చెప్తున్నారు చూడండి. నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి కర్మలతోటి కూడా సంబంధం లేదు, ఈ జన్మలో ఇంతకు ముందు నువ్వు చేసినటువంటి తప్పులతోటి కూడా సంబంధం లేదు. ఒక్కసారి నువ్వు బ్రాహ్మణ స్థాయికి ఉద్ధరింపబడ్డావు అని అంటే ఇక నీ పాపాలన్నీ పోయినట్టే. నీ పూర్వజన్మ ఈ జన్మ అంతకు ముందు జన్మల్లో ఉన్నటువంటి అన్ని రకాల పాపాలు నువ్వు నువ్వు తుడిచిపెట్టుకుని పోయినట్టే. నీది నువ్వు శుద్ధ బ్రాహ్మణుడిగా నువ్వు పరిగణింపబడతావు. నువ్వు భగవంతుణ్ణి అర్చన చేయడానికి గర్భగుడిలోకి వెళ్ళి మరీ అర్చన చేయడానికి పూర్తి అర్హుడివి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తాం అనేటువంటిది జరిగింది. ఓకే, అంటే ఎంతకాలం బతుకున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్ కదండి, ఎలా బ్రతికాము అనేటువంటిది ఇంపార్టెంట్. సో అది కూడా బ్రాహ్మణుల్లా బ్రతకాలి. సో అందుకనే ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఎన్నో లక్షల సంవత్సరాల కోట్ల సంవత్సరాల ఆయువు ఉంది, అంతకాలం బ్రతకాల్సినటువంటి అవసరం మనకి ఏం లేదు. సో 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఇంకా ఎక్కువ కాలం బ్రతకడానికి మనం ఆరోగ్యపరంగా ఎన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలో ముందు నుంచే అన్ని ఏర్పాట్లు చేసుకుని ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలి అనేటువంటి ప్రయత్నాలు చేయటం కంటే బ్రతికినంత కాలం బ్రాహ్మణుడిగా బ్రతకడం అనేటువంటిది ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని చెప్తున్నారండి. 11వ శ్లోకం. శ్రుతేన తపసా వాక్యం బలేనేంద్రియ రాధసా. లక్ష్మీ మాతాజీ, ఉప్పాల లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. భక్తియుత సేవయే లేనిచో తీవ్రమగు తపస్సు, శ్రవణము, వాక్కు, చిత్తవృత్తులు, ఉన్నతమగు బుద్ధి, బలము, ఇంద్రియ శక్తి అనువానికి అర్థం ఏమున్నది? సో భక్తి లేకుండా మనం ఏం చేసినా దానికి మీనింగ్ లేదు. ఈవెన్ మీరు భాగవతం చదివినా మీనింగ్ లేదు, వేదాలు చదివినా మీనింగ్ లేదు, సో శాస్త్రాలన్నీ కూడా అవపాసన చేసినా కానీ మీనింగ్ లేదు. భక్తి అనేటువంటిది ఇంపార్టెంట్ అనేటువంటి విషయం ఇక్కడ మనకి చెప్తున్నారు. చాలా మంది భగవద్గీతను చదివి కూడా భక్తి యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకో. భగవద్గీత మొత్తంలో ఏం చెయ్యాలని చెప్పబడింది, ఒక మనిషి ఎలా బ్రతకాలి అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోలేము మనం భగవద్గీత చదివి. అందుకనే మనకి ఈ భాగవతం చాలా బాగా ఉపయోగపడుతుంది. భగవద్గీతలో చదివినటువంటి విషయాలని ఏ విధంగా భక్తులు ఆచరిస్తున్నారు అనేటువంటి విషయం మనకి భాగవతంలో అర్థమవుతుంది. సో అందుకనే ఇక్కడ మనకి ఇలాంటి ఇలాంటి ఒక కొన్ని కొన్ని శ్లోకాలు చదివినప్పుడైనా కానీ మనకి అర్థం కావాలి, దేనికి మనం విలువనివ్వాలి అనేటువంటిది. సో ఇక్కడ చూడండి, మనం ఎంత వృత్తులు మనం చేసేటువంటి వృత్తి పనులు కూడా ఇక్కడ అది బ్రాహ్మణ వృత్తి కావచ్చు, లేదు అంటే ఇంకా ఏదైనా ధార్మికమైనటువంటి కర్మలే కావచ్చు, భక్తి అనేటువంటిది లేకుండా మీరు చేసేటువంటి పూజలకి మీనింగ్ లేదు, మీరు చేసేటువంటి ధార్మికమైనటువంటి కర్మలు అంటే దానాలే కానీ తపస్సులే కానీ వేదాధ్యయనమే కానీ ఏం చేసినా కానీ భక్తి అనేటువంటిది లేకుండా చేస్తే కనుక దానికి ఎలాంటి మీనింగ్ లేదు, సో ఎలాంటి లాభము లేదు. కాబట్టి భక్తి అనేటువంటిది చాలా అవసరం అని నారదముని ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట. అలా లేకుండా చేస్తే మనకున్నటువంటి ఇంద్రియాలకు ఉన్నటువంటి శక్తి కూడా వ్యర్థమే అనేటువంటి విషయం చెప్తున్నారు. భాష్యం, ముండకోపనిషత్తు 3.2.3 నుండి మనం ఇది నేర్వవచ్చును. నాయమాత్మ ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శ్రుతేన యమే వైశ్య వృణితే తేన లభ్యస్ తస్యేష ఆత్మ వివృణితే తనూం స్వాం. దేవదేవునితో మనకు గల సంబంధము కేవలము వేదాధ్యయనం చే పురోభివృద్ధి చెందదు. వేదములు, వేదాంత సూత్రములు, ఉపనిషత్తుల అధ్యయనములో తలమునకలైన మాయావాద సన్యాసులు ఎందరో కలరు, కానీ దురదృష్టవశాత్తు వారు జ్ఞానం యొక్క నిజమైన సారమును గ్రహింపజాలరు, అనగా దేవదేవుడకు శ్రీకృష్ణుని వారు ఎరుగజాలరు. వేదసారమైన శ్రీకృష్ణునే తెలుసుకొనజాలనిచో సమస్త వేదాధ్యయనము వలన లాభం ఏమి కలదు? భగవద్గీత 15.15 ఎందు శ్రీకృష్ణుడే స్వయముగా వేదేశ్చ సర్వైరహమేవ వేద్య, వేదముల ద్వారా తెలియదగిన వాడను నేనే అని నిర్ధారణము చేశాను. భక్తి లేకుండా వేదాధ్యయనం చేసినా, యజ్ఞాలు చేసినా, దానాలు చేసినా మనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని మళ్ళీ ఇక్కడ మనకి ప్రపద తెలియజేస్తున్నారు. మనకి భగవద్గీతలో కూడా వస్తుంది, 11వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపాన్ని చూపించినప్పుడు అర్జునుడికి ఒకసారి చెప్తారు,
నా యొక్క విశ్వరూపం నువ్వు చూస్తున్నావు చూసావా, ఏదైతే విశ్వరూపం నువ్వు చూస్తున్నావో ఆ విశ్వరూపాన్ని వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు, యజ్ఞాలు చేసినటువంటి వాళ్ళు, లేకపోతే దానాలు చేసినటువంటి వాళ్ళు, తపస్సులు చేసినటువంటి వాళ్ళు కూడా దీన్ని చూడలేకపోయారు. ఈవెన్ దేవతలు కూడా చూడలేకపోయారు. అలాంటి దాన్ని నేను నీకు చూపించాను అని చెప్తారు. మళ్ళీ విశ్వరూపాన్ని ఉపసంహరించుకున్న తర్వాత శ్రీకృష్ణ భగవానుడు చతుర్భుజ రూపంలోకి వస్తారు. సో చతుర్భుజ రూపంలోకి వచ్చినటువంటి కృష్ణుడిని కూడా చూసి అర్జునుడు ఏమి సంతృప్తి చెందలేదు. అప్పటికే విశ్వరూపాన్ని చూసినటువంటి, అంటే విశ్వరూపం కాలరూపంగా మారిపోయింది. సో కాలరూపంగా మారిపోయినటువంటి శ్రీకృష్ణ భగవాను చూసి భయపడ్డాడు. సో భయపడినటువంటి వ్యక్తి, మనం ఒక్కొక్కసారి ప్రయాణం చేస్తూ ఉంటే ఒక్కసారి ఏదన్నా అకస్మాత్తుగా ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి. సో యాక్సిడెంట్ నుంచి బయటపడిపోయాం అనుకోండి, బయటపడిన తర్వాత మన యొక్క ఆ క్షణం ఎలా ఉంటుందండి మనకి? సో ఎంతో భయం వేస్తుంది. సో ఆ భయం నుంచి ఒక్కసారి రక్షింపబడిన తర్వాత ఎలా ఉపశమనం కలుగుతుంది మనకి? సో అలాంటి ఉపశమనం అర్జునుడికి ద్విభుజ రూపం చూసిన తర్వాత కలిగింది. అందుకనే నా మనసు ఇప్పుడు శాంతించింది అనేటువంటి విషయం చెప్తారు అర్జునుడు. సో నా మనసు ఇప్పుడు ఎందుకు శాంతించింది అని అంటే, నేను ఒక్కసారిగా ఇప్పటి వరకు కూడా, అంటే భక్తుడేమి భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని చూసి ప్రసన్నుడుగా ఉండడం, అది భయంకరమైనటువంటి రూపం. భక్తుడికి భగవంతుడి యొక్క విశ్వరూపం అవసరం లేదు, భగవంతుడికి ద్విభుజ రూపం చాలు. సో ద్విభుజ రూపాన్ని చూస్తే భక్తుడు సంతోషించేంతగా విశ్వరూపాన్ని, చతుర్భుజ రూపాన్ని చూస్తే సంతోషించలేదు అర్జునుడు. అందుకని ద్విభుజ రూపం చూసి ప్రసన్నంగా ఉన్నాడు. కానీ అభక్తులకి ఏంటి, ద్విభుజ రూపాన్ని చూస్తే కృష్ణుడు సామాన్యమైన వాళ్ళలా కనిపిస్తున్నాడు, ఈయన సామాన్యమైనటువంటి వాడు అని. వాళ్ళకి ఏంటి, విశ్వరూపం చూస్తే ఓహో ఇందులో ఏదో గొప్ప ఉంది అనుకుంటారు. అది అభక్తుడికి భక్తుడికి మధ్య ఉండండి. మనం కూడా భక్తులం కాకముందు, లేకపోతే మనకు కూడా ఈ విషయాలన్నీ తెలియకముందు, ఎవరైతే విశ్వరూపం చూపించారో, ఈ విశ్వరూపంలో మొత్తం విశ్వం కనిపిస్తుంది, ఇన్ని తలలు ఉన్నాయి, ఇంతమంది దేవతలు ఉన్నారు, ఈ రూపంలో ఈయన మహా గొప్పవాడు కావచ్చు, అందుకనే ఈయనకి ఈ రూపం ఉంది అని అనుకో కదండి. కానీ మూల రూపం ఏదైతే ఉందో ఆ మూల రూపం ద్విభుజ రూపం. ద్విభుజ రూపం నుంచే చతుర్భుజ రూపమైన, ద్విభుజ రూపం నుంచే బహుభుజాల రూపాలైన. అందుకనే ద్విభుజ రూపాన్ని చూసినప్పుడు ప్రశాంతత చెందాడు అర్జునుడు. ఆ ద్విభుజ రూపాన్ని చూసినప్పుడు కూడా కృష్ణ భగవానుడు మళ్ళీ అదే విషయాన్ని చెప్పాడు. ఏది, నువ్వు విశ్వరూపం చూడాలి అని అంటే నేను చూపించినటువంటి విశ్వరూపాన్ని ఎవరూ చూడలేదు, ఎంత గొప్ప పుణ్యాత్ములైనా చూడలేదు, నువ్వు చూసావు అనేటువంటి విషయాన్ని చెప్పారు. తర్వాత ద్విభుజ రూపాన్ని చూసినప్పుడు కూడా కృష్ణుడు మాట్లాడుతూ అదే మాట చెప్తారు మళ్ళీ. వేదాలు చదివినా, యజ్ఞాలు చేసినా, తపస్సులు చేసినా, దానాలు చేసినా కానీ నా యొక్క ద్విభుజ రూపాన్ని చూడలేరు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే ద్విభుజ రూపం చూడటం కూడా చాలా కష్టం, ద్విభుజ రూపం చూడటం కూడా అందరి వల్ల కాదు. దేవతలు కూడా పరుగులు తీశారు. శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు ద్వాపర యుగంలో దేవకీ మాత గర్భంలో ఉన్నప్పుడే దేవతలందరూ అక్కడికి కంసుడు ఈ కారాగారానికి వచ్చేస్తారు, బ్రహ్మ శివుడితో సహా కారాగారానికి వచ్చి అంటే కృష్ణుడు ఇంకా ఆవిర్భవించబోతున్నాడు అనగా కృష్ణుడు ఆవిర్భవించంగానే ఆ ద్విభుజ రూపాన్ని చూడాలి అని వాళ్ళు కోరి. సో వాళ్ళకి కూడా దక్కదు అంత ఈజీగా కృష్ణుడు యొక్క ద్విభుజ రూపాన్ని చూడడం. సో వచ్చి వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. సో ఆ విధంగా చూస్తే కృష్ణుడికి ఉన్నటువంటి రూపాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే శాస్త్ర అధ్యయనమో, లేకపోతే ఏదేదో పుణ్యకర్మలో, యజ్ఞాలో, యాగాలో చేసినంత మాత్రాన మనకు దొరకదు, మనకి కావాల్సింది భక్తి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. చదవండి. తపోవ్రతములను అధికముగా బలపరచడి ధర్మ విధానములు పెక్కుగలవు, అయినను చివరకు వారు దేవదేవుడు శ్రీకృష్ణుని ఎరుగుకున్నారు, కనుక అట్టి తపస్సు వ్యర్థమైనదే. మనుజుడు నిజముగా దేవదేవుని దరి చేరినచో ఆశ్రయించినచో తీవ్రమగు తపస్సును వనరించవలసిన అవసరమే లేదు. శ్రీకృష్ణ భగవానుడు భక్తి యోగ విధానములనే అవగతము కాగలడు. భగవద్గీత యందలి నవమాధ్యాయం భక్తియుత సేవ రాజగుహ్యము రహస్యముగు జ్ఞానములకెల్లా రాజు వంటిది అని వివరింపబడినది. రామాయణము, శ్రీమద్ భాగవతము, భగవద్గీత వంటి వేదవాంగ్మయమును చక్కగా పఠించువారు, ప్రవచించువారు పెక్కురు కలరు. వ్యాపార ధోరణి కలిగినటువంటి ప్రవచకులు తమ పాండిత్యమును, వాక్పటిమును ప్రదర్శించినను దురదృష్టవశాత్తు దేవదేవుని భక్తులై ఉండరు. తత్ఫలితంగా వారి జ్ఞానం యొక్క నిజమైన సారాంశమును
శ్రీకృష్ణ భగవానుని శ్రోతలకు తెలియజేయజాలరు. వారేగాక వివేకవంతులకు రచయితలు మరియు తత్వవేత్తలు కూడా ఉన్నారు. తమకెంతటి జ్ఞానం ఉన్నప్పటికీ వారు దేవదేవుని ఆశ్రయింపజాలనిచో కేవలము వ్యర్థమైన మానసిక కల్పనాపరులుగా మిగిలిపోవుదురు. ఈ భౌతిక జగత్తులో సునిశ్చితమైన మేధస్సు కలవారు కూడా పెక్కురు కలరు. ఇంద్రియ భోగార్థమై వారు అనేకములైన వస్తువులను తయారు చేయుచుందురు. భౌతిక తత్వములను వారు కూడా విశ్లేషణాత్మకంగా అధ్యయనము చేయుదురు. కానీ వారెంతటి జ్ఞాన కోవిదులైనను జగత్తు యొక్క శాస్త్రీయమగు విశ్లేషణలో ప్రవీణులైనను వారి యత్నములన్నీనూ వ్యర్థములే. దేవదేవుని వారు అవగతం చేసుకుని జాలకపోటే దానికి కారణము. ఇక మన ఇంద్రియములకు సంబంధించిన విషయమును కొంత చర్చించము. పలు పశువు పక్ష్యాదులు మానవుల కన్నను పటుతరమైన ఇంద్రియములను కలిగి ఉన్నవి. ఉదాహరణకు రాబందులు గ్రద్దలు ఆకాశమును అత్యంత ఎత్తుకు ఎగిరినప్పటికీ నేలపైనున్న చిన్న రూపమును స్పష్టముగా కాంచగలవు. మృతదేహమును ఎంతటి దూరము నుండైనను కాంచగలిగిన తీక్షణమైన దృష్టి వాటికి కలదని భావము. అనగా వాటి దృశ్యశక్తి మానవుల దృశ్యశక్తి కన్నను తీక్షణముగా ఉన్నదని చెప్పవచ్చును. కానీ దాని భావము అవి మానవుల కన్నను ముఖ్యమైనవి శ్రేష్టమైనవి కాదు. అదే రీతిగా కుక్కలు దూరము నుండి వాసనను పసిగట్టగలవు. చేపలు శబ్దము ద్వారానే శత్రువుల రాకను గుర్తించగలవు. ఈ ఉదాహరణములనియు శ్రీమద్ భాగవతమననే వివరింపబడినవి. మనుజుని ఇంద్రియములు అతడు అత్యున్నతమగు పరిపూర్ణ జీవనమును భగవద్ అనుభూతి బడియుటకు తోడ్పడనిచో వ్యర్థములే అగును. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో మనం చెప్పుకునేవన్నీ చెప్తున్నారండి. టాలెంట్, జ్ఞానము అనేటువంటిది, ఓకే, మనం చేస్తున్నటువంటి మనకున్నటువంటి టాలెంట్ తోటి మనం చేస్తున్నటువంటి మానసిక కల్పనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, మనకి ఎంత మేధస్సు ఉన్నా కానీ ఇవన్నీ కూడా వ్యర్థాలే. ఎందుకనంటే చాలా మంది ఉన్నారు తత్వాలని చదివేటువంటి వాళ్ళని. అందుకనే మనకి ప్రభుపాదుల వారు కూడా చెప్తుంటారు, మీరు భాగవతం చదవాలి అని అనుకుంటే భక్తుడు రాసినటువంటి భాష్యాన్ని చదవాలి, అంతేకాని ఒక కవి రాసినటువంటి భాష్యాన్ని చదవకూడదు. కవులు కూడా చాలామంది రాస్తారు, వాళ్ళకి సాహిత్యం తెలుసు కాబట్టి, వాళ్ళకి ఛందస్సు తెలుసు కాబట్టి, వాళ్ళు సంస్కృతాన్ని చదువుకున్నారు కాబట్టి సంస్కృత శ్లోకాలకి భాష్యం రాయడం అనేటువంటిది వాళ్ళకి ఈజీగా ఉంటుంది. కానీ భక్తి అనేటువంటిది లేకుండా వాళ్ళు రాసేటువంటి భాష్యం అనేటువంటిది ఎలాంటిది అని అంటే, ఒక గిన్నెడు పాలల్లో ఒకవేళ పాము వచ్చి ఒక్క చుక్క నాకిపోయింది అనుకోండి, ఏమవుతుంది? గిన్నెడు పాలు విషం అయిపోతాయి. అలానే ఈ శాస్త్రం అనేటువంటిది ఎంత పవిత్రమైనదంటే, ఆ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనము ఈ అభక్తుల నోటి ద్వారా వినడం వల్ల విషం కలిసినటువంటి పాలతోటి సమానం అవుతుంది. సో అలాంటివి మనం వినకూడదు, అలాంటివి మనం చదవకూడదు కూడా. అందుకనే చాలా మంది అంటారు, నా దగ్గర ఈ భాగవతం ఉంది ఆ భాగవతం ఉంది పర్వాలేదా, ఏ భాగవతం అయితే ఏమిటి అని అంటారు. వద్దు, అలాంటివి చదవడం వల్ల మనకే నష్టం, ఎందుకంటే అది రాసిన వాడి యొక్క చైతన్యం మనలోకి వస్తుంది. ఇప్పుడు మనం చూడండి, మనం ప్రభుపాదుల వారు రాసింది చదువుతున్నాం, మనం కొన్ని కొన్ని విషయాలు మనకి ప్రభుపాదులు ఏం రాయబోతున్నారు అనేటువంటి విషయం మనకు ముందే అవగాహనకు వస్తుంది. మనం ఇప్పుడు 4 స్కందాలు చదువుకున్నాం, ఇంతకుముందు కూడా చాలా ప్రభుపాదులు రాసినటువంటి చదివినాం. ఏ శ్లోకంలో ప్రభుపాదులు ఎలా మాట్లాడబోతున్నారు అనేటువంటి విషయం మనకు ముందే తెలుస్తుంది. ఎందుకు అనంటే, ఆ ప్రభుపాదుల వారి యొక్క మూడ్ మనకు అర్థమైపోయింది. ఆయన ఏం రాయబోతున్నారు, ఆయన మూడు ఏమిటి అనేటువంటి విషయం మనకు తెలిసిపోయింది. అంటే ఆయన భక్తి అనేటువంటి మూడులో ఉండి రాశారు కాబట్టి, భగవంతుడు అనేటువంటి, అంటే ఆయన రాసినంతసేపు భగవంతుడిని స్మరిస్తూ భగవంతుడి యొక్క భావంలోనే రాస్తున్నారు కాబట్టి అది స్వయంగా భగవంతుడి ద్వారా ఇవ్వబడినటువంటి వాక్యాలు ఇవన్నీ. అంతేకాని సాహిత్యం తెలుసు అని రాసేటువంటి వ్యక్తి రాసినటువంటి మాటలతో సమానం కాదు ఇది. కాబట్టి మనము కవులు రాసినటువంటివి చదవడం కాదు, భక్తులు రాసినటువంటివి చదవాలి. సో లేకపోతే మనకి ఎంత కవిత్వం తెలిసినా, ఎంత శాస్త్రం తెలిసినా, ఎంత గొప్ప వాక్చాతుర్యం ఉన్నా కానీ, మనం ఎంత మందిని మనము బలంతో గెలవగలిగినా కానీ, లేకపోతే జ్ఞానంతో గెలవగలిగినా కానీ, వృధా. ఒకవేళ ఆ బలము, ఆ జ్ఞానము, ఆ శక్తి, ఆ టాలెంట్ అన్నీ కూడా భగవంతుడికి సేవలుగా ఉపయోగించకపోతే అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఓకే, చూడండి, కొన్ని పశువులు పక్షుల గురించి కూడా ఉదాహరణ ఇచ్చారు. ఓకే, గద్దలు ఆకాశంలో ఎంతో ఎత్తున ఎదగగలిగేటువంటి శక్తి కలిగినటువంటి రెక్కలను కలిగి ఉంటాయి. పైనుంచి కూడా కింద ఉన్నటువంటి విషయాలను కూడా చాలా
క్షుణ్ణంగా చూడగలుగుతాయి. మనకి దూరదృష్టి లేదు, కానీ గద్దలకి ఉన్నంత దూరదృష్టి మనకు కూడా లేదు. అలా అని గద్దలు గొప్పం కాదు. అలానే కుక్కలు కూడా చాలా దూరం నుంచి కూడా వాసన పరిగెడతాయి, పసిగెడతాయి. అవి వాసన అంత దూరం అంటే కుక్కలకి ఉన్నటువంటి ఇంద్రియాలు కూడా మనకు లేవు. అలానే కుక్క మనకంటే గ్రేటా, మన అంటే మానవ జీవితం కంటే గ్రేటా అంటే కాదు. అలానే మనకి ఏమైనా ఒకవేళ టాలెంట్ ఉన్నా, శక్తి ఉన్నా, సామర్థ్యం ఉన్నా, కానీ ఒకవేళ ఆ సామర్థ్యాన్ని కనుక మనం సరి అయినటువంటి పద్ధతిలో అంటే కృష్ణ భక్తి భావనలో కనుక ఉపయోగించకపోతే, కుక్కలకి టాలెంట్ ఉంది వాసన చూసే టాలెంట్, గద్దలకి టాలెంట్ ఉంది ఎంత దూరం నుంచి అయినా చూడగలిగే టాలెంట్, మనకి ఉంది టాలెంట్, అంతే, డిఫరెన్స్ ఏం లేదు. సో అలాంటి ఒక జీవితాన్ని గడపడం కోసం మనకి భగవంతుడు ఈ యొక్క శక్తి సామర్థ్యాలను ఇవ్వలేదు, భగవత్ సేవలో ఉపయోగించడానికి ఇచ్చారు అనేటువంటి, లేకపోతే కనుక అవన్నీ కూడా వ్యర్థమే. హింవాయోగేన సాంఖ్యేన న్యాసస్వాధ్యాయయోరపి నయత్రాత్మప్రదో హరిః. హరే కృష్ణ ప్రభుజీ, ధనుత్పన్నం హరే కృష్ణ రాఘు వైష్ణవుడి ప్రభుజీ. మనుషుడు భగవదానుభూతిని బడుగుటకు తోడ్పడినటువంటి ఆధ్యాత్మిక కర్మలు, అవి యోగాభ్యాసము, సాంఖ్యము, తపస్సు, సన్యాస గ్రహణము, వేదాధ్యయనము వంటివే ఆయనను నిరర్ధకములే. ఆధ్యాత్మిక పురోగతికి అవి ముఖ్యాంశములే అయినను మనుజుడు దేవదేవుడకు హరిని అవగతము చేసుకొనచు అయ్యేవి పనికిరానివే యుగును. ఓకే, సో ఇంతకు ముందు చెప్పుకుందాం, ఒకవేళ మనము ఇవన్నీ చేయాలి అంటే భగవంతుడి యొక్క భక్తితో చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి కంక్లూజన్ గా చెప్తున్నారు. మీరు తపస్సు చేయాలి అని అనుకుంటే నిజమైనటువంటి తపస్సు ఏమిటి అని అంటే భగవంతుడి కోసం అని చెప్పేసి భగవంతుడి యొక్క సేవగా మనం చేసేటువంటి ఏకాదశి దీక్ష ఏదైతే ఉంటుందో, ఏకాదశి వ్రతం ఏదైతే ఉంటుందో, అంటే పొద్దు నుంచి అంటే ఏకాదశి తిథి వరకు కంప్లీట్ అయ్యేంత వరకు మనం ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా, ఓన్లీ పాలను, లేకపోతే ఉండగలిగిన వాళ్ళు ఉండగలిగిన విధంగా, ఓకే, ఎవరైతే ఉండగలరో వాళ్ళు నిర్జలు కూడా ఉంటారు, ఒకవేళ ఉండలేని వాళ్ళు జలం తీసుకుని ఉంటారు, జలం కూడా తీసుకుని ఉండలేని వాళ్ళు పాలు తీసుకుని ఉంటారు, పాలు తీసుకుని కూడా ఉండలేని వాళ్ళు పళ్ళు తీసుకుని ఉండొచ్చు, పళ్ళు తీసుకుని ఉండలేని వాళ్ళు ఇంకా ఏమైనా కొన్ని రకాల వెజిటేబుల్స్ వరకు తీసుకుని కూడా ఉండవచ్చు. సో ఇది మనం చేయగలిగినటువంటి గొప్ప తపస్సు. ఈ తపస్సు వల్ల మనం భగవంతుడిని చేరుకోగలుగుతాం, ఈ తపస్సు వల్ల మనం భగవంతుడిని దర్శనం చేసుకోగలుగుతాం. అంతేకాని ఏ అరణ్యాలకు వెళ్ళిపోయి ఎక్కడో కూర్చొని ఒంటరిగా కూర్చొని చేసేటువంటి అష్టాంగ యోగ విధానం ద్వారా అవలంబించేటువంటి అవలంబన ఏదైతే ఉంటుందో దాని ద్వారా మనం భగవంతుడిని తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకంటే ఇది మనం చేస్తున్నది మన ఇంద్రియ తృప్తి కోసం చేయట్లేదు కదండి, ఇది మనం చేస్తుంది భగవంతుడిని సంతృప్తి పరచడం కోసం చేస్తున్నాం, భగవంతుడికి సేవగా చేస్తున్నాం. భగవంతుడి నామాన్ని తీసుకొని రోజంతా భగవంతుడి నామాన్ని జపిస్తూ ఇంద్రియాలకి అవసరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా దూరం పెట్టి తినడం, తిరగడం, తాగడం ఇలాంటివన్నీ పక్కన పెట్టి మన ఇంద్రియాలతో మన సుఖాన్ని చూసుకోకుండా మన ఇంద్రియాలని భగవత్ సేవలో ఉంచుతున్నాము ఏకాదశి రోజు. ఇది ఏకాదశి రోజు మనం చేయాల్సినటువంటి పని. సో ఇలా చేస్తే అది నిజమైన తపస్సు. ఒకవేళ తపస్సు చేసి భగవంతుడిని పొందాలి అని అనుకుంటే ఆ తపస్సు ఇది, అంతేకాని వేరే ఏ రకమైనటువంటి తపస్సు కూడా మనకు ఉపయోగం లేదనమాట. అలానే సాంఖ్యము, తపస్సు, సాంఖ్యం అంటే ఈ యొక్క ఎనలిటికల్ స్టడీ, ఏదైతే ప్రకృతి గురించి చదువుతామో, ఏదైతే భౌతిక పదార్థాల గురించి చదువుతామో, ఏదైతే ఆధ్యాత్మిక విషయాలను వేరు చేస్తూ చదువుతామో అది సాంఖ్యం. అంటే ఇవన్నీ తెలుసుకుని ఏం చేస్తాము, ఇవన్నీ తెలుసుకునేది ఎందుకు అని అంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనము అనేటువంటిది అర్థం చేసుకోవడం కోసం. నాకు తత్వం తెలిసిపోయింది అని అనుకున్నంత మాత్రాన వచ్చేటువంటి లాభం ఏం లేదు, ఆ తర్వాత భక్తి రావాలి. సాంఖ్యం ముందుగా ఎందుకు చెప్తారు అని అంటే ఆధ్యాత్మికమైనటువంటిది వేరు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం సాంఖ్యాన్ని ముందుగా తెలియజేస్తారు. భౌతికమైనది వేరు, ఆధ్యాత్మికమైనది వేరు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం, భౌతిక తత్వాలు వేరు, ఆధ్యాత్మిక తత్వం వేరు అనేటువంటి విషయం తెలియజేయడం కోసం. సో అది తెలుసుకున్నటువంటి వ్యక్తి లక్ష్యం మారిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో సాంఖ్యాన్ని ముందుగా తెలియజేస్తారు. సాంఖ్యం వరకు తెలుసుకొని నేను ఆత్మని అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఇంకా నేను
ఆత్మస్థాయిలో ఉన్నాను అని అనుకుంటే వచ్చేటువంటి లామ్యం లేదు. ఆ తర్వాత మనం చేయాల్సినటువంటిది భక్తి. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలు కూడా ఫస్ట్ అధ్యాయం ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడతారు, అంటే మొదటి అధ్యాయంలో భగవంతుడు మాట్లాడరు, రెండవ అధ్యాయంలో మాట్లాడతారు. రెండవ అధ్యాయంలో భగవంతుడు మాట్లాడుతూ సాంఖ్యతత్వాన్ని చెప్తారు మొదటిగా. సో అది సాంఖ్యతత్వం. సో యోగాభ్యాసము, సన్యాస గ్రహణము, సన్యాసం కూడా భక్తి లేకుండా చేసేటువంటి సన్యాసం వేస్ట్. సో ఆ విధంగా చెప్తున్నారు. సో ఈ ఇదంతా కూడా సుమారుగా మనకి 11వ అధ్యాయంలో వచ్చే రెండు శ్లోకాల తాత్పర్యం లాగానే మొత్తం ఈ భాగవతంలో ఈ ఈ నారదుడు చెప్తున్నటువంటి ఈ ఘట్టం మొత్తం కూడా సుమారుగా భగవంతుడు కూడా అదే చెప్పారు భగవద్గీతలో మనకి 11వ అధ్యాయంలో. చదవండి మాతాజీ, చదవండి ప్రభు. భాష్యం శ్రీ ప్రభుపాద్ జై శ్రీ ప్రభుపాద్. చైతన్య చరితామృతం మధ్య లీల 24వ అధ్యాయం 109వ శ్లోకం ఎందు ఇట్లు చెప్పబడినది, భక్తి వినా కేవల జ్ఞానే ముక్తి నాహి హయా, భక్తి సాధన కరేమేయ ప్రాప్త బ్రహ్మ లయ. నిరాకారవాదులు భక్తి యోగమును చేపట్టక భౌతిక తత్వములు విశ్లేషణాధ్యయనము, ఆత్మానాత్మ వివేచనము, యోగ విధానము వంటి ఇతర పద్ధతులను చేయబడుదురు. కానీ భక్తి యుగమునకు అనుబంధములైనప్పుడే అవి లాభదాయకములు కాగలవు. కనుకనే భక్తి యుగముతో మిళితము కానిదే జ్ఞానము, సాంఖ్యతత్వములు వాంఛిత ఫలములను నివ్వజాలవని శ్రీ చైతన్య మహాప్రభు సనాతన గోస్వామితో నికిరి. నిరాకారవాదులు పరబ్రహ్మములో లీనమవు గోరుదురు. కానీ అట్టి సాయుజ్య ముక్తికి కూడా భక్తి అవసరమే. నిరాకార బ్రహ్మము, హృదయస్థ పరమాత్ముడు, భగవానుడనండి మూడు తత్వములలో పరతత్వము అనుభూతమగుచుందును. వీటన్నింటికి భక్తి యోగము అవసరమై ఉన్నది. కనుకనే పరతత్వం యొక్క బ్రహ్మ తేజమున లీనమవు కోరుట లక్ష్యమైనప్పటికీ మాయావాదులు కూడా హరే కృష్ణ మహామంత్రము జపించుకుని కొన్నిమార్లు వాస్తవముగా గాంచవచ్చును. యోగులు కూడా కొన్నిమార్లు హరే కృష్ణ మహామంత్ర జపము చేపట్టినను వారి ప్రయోజనం భక్తుల ప్రయోజనకు భిన్నముగా ఉండదు. అనగా కర్మయోగము, జ్ఞానయోగము, హఠయోగము వంటి అన్ని పద్ధతులతో భక్తి అవసరమైనది. ఈ శ్లోకం యొక్క సారాంశం ఇదియే. హరే కృష్ణ రోజు. ఓకే, భక్తికి కూడా లక్ష్యం అనేటువంటిది మనం ముందు నిర్ణయించుకోవాలి. నిరాకార బ్రహ్మంలో చేరడం కోసం కూడా భక్తి చేసేటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే భగవంతుడి రూపాన్ని, భగవంతుడి నామాన్ని ఉపయోగించుకొని, అంటే వాళ్ళ లక్ష్యం ఏమిటి, భగవంతుడు ధామానికి వెళ్ళి భగవంతుడి సేవ చేసుకోవడం కాదు, నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం. ఎందుకు వాళ్ళు ఎలా చేస్తారు అని అంటే, నిరాకార బ్రహ్మం అనేటువంటిది ఈవెన్ భగవంతుడి రూపానికి కూడా మూలము, భగవంతుడి నామానికి కూడా మూలము అనేటువంటి విషయాన్ని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి భగవంతుడిని ఉపయోగించుకొని నిరాకార బ్రహ్మానికి వెళ్ళిపోవడం, అంటే ఎవరితో ఎవరికైతే భక్తి చేస్తున్నామో ఆయన్ని వదిలేసి ఆయనకి మించినటువంటిది ఇంకేదో ఉంది అనుకుంటారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మనము ఫుట్బాల్ మ్యాచ్ ఆడాలి, ఫుట్బాల్ మ్యాచ్లో ఫైనల్స్ గెలవాలి. ఫైనల్స్ గెలవాలి అని అంటే మనకి ముందు సాధన నేర్పేటువంటి ఒక గురువు కావాలి. ఓకే, ఆ మ్యాచ్ ప్రాక్టీస్ చేయడానికి లేకపోతే ఎలా ఆడాలి అనుకూలత తెలిపేటువంటి వ్యక్తి కావాలి. మనము ఆ గురువు ద్వారా నేర్చుకొని గురువుని మించిన శిష్యుడు అవ్వాలి అని అనుకుంటాం. అంటే గురువుని మనం ఉపయోగించుకొని గురువుని మించి శిష్యుడు అవడం తప్పులేదు. కానీ ఎప్పుడైతే మనం గురువుడు యొక్క గురువుని మించి మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తున్నాము అని అనుకుంటున్నామో, గురువు అడ్డమైపోతున్నాడు నాకు అని చెప్పేసి గురువుని చంపేస్తే ఎలా ఉంటుంది? సో అది సరి అయినటువంటి కరెక్ట్ పద్ధత కాదు. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ మాయావాదులైతేయే లేకపోతే ఈ నిరాకారవాదులైతేయే వీళ్ళు కూడా ఒక్కొక్కసారి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారు, కానీ వీళ్ళ లక్ష్యం కృష్ణుడు కాదు, కృష్ణుడు యొక్క ఆరాధన చేస్తారు, భగవంతుడి యొక్క రూపానికి ఆరాధన చేస్తారు, కానీ వీళ్ళ లక్ష్యం ఆ రూపం కాదు. అంటే ఏ విధంగా అయితే గురువు ఆసరాతోటి గురువు కంటే ముందు మనం వెళ్ళిపోయి టోర్నమెంట్ లో విజయాన్ని సాధించామో ఆ విధంగా వీళ్ళు వీళ్ళు ఆ రూపాన్ని అడ్డం పెట్టుకొని రూపానికి భక్తి చేస్తే నిరాకారంలో చేరచ్చు అని చెప్పేసి రూపానికి భక్తి చేయడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి భక్తి కాదు. సో ఆ భక్తి అనేది అపరాధ పూరితమైనటువంటి భక్తి. సో అలాంటి భక్తి చేయటం వల్ల వచ్చే లాభం ఏమి లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడికి అపరాధం చేస్తున్నారు వాళ్ళు, భగవంతుడి రూపానికి అపరాధం చేస్తున్నారు వాళ్ళు, కాబట్టి వాళ్ళు భగవద్ధామానికి ఎప్పటికీ చేరలేరు. ఇంకా ప్రభుపాదుల వారు ఏమని చెప్తారంటే వాళ్ళు నరకానికి చేరతారు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఓకే, ఇంకొక శ్లోకం చదువుదాం మాట.
అలాగే ప్రభుజీ. శ్రేయసామపి సర్వేషాం శ్రేయసామపి సర్వేషాం ఆత్మా హ్యవధిరర్థతః ఆత్మా హ్యవధిరర్థతః సర్వేషామపి భూతానాం హరిరాత్మాత్మదః ప్రియః మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యథార్థమునకు దేవదేవుడే సమస్త ఆత్మానుభూతికి మూలమై ఉన్నాడు. అందువలన కర్మలు, కర్మము, జ్ఞానము, యోగము, భక్తి అనడి సమస్త మంగళకర కార్యముల లక్ష్యము పూర్ణ పురుషోత్తముడగు భగవానుడే. ఇక్కడ స్వయంగా నారదుడు చెప్తున్నటువంటి మాట, కనీసం ఈ ఇలాంటి గొప్ప భక్తులైనటువంటి నారదులు చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత అయినా కానీ మన తత్వం, మనం నమ్మేటువంటి తత్వంలో ఉన్నటువంటి లోపాలను మనం అర్థం చేసుకుని కనీసం ఇప్పుడే మారాలి కదండి. మనకి చిన్నప్పటి నుంచి మనకి తెలియనటువంటి విషయాలు ఇవన్నీ ఎవరెవరో ఏవేవో చెప్పేశారు, వాళ్ళు చెప్పినటువంటి మాటలు విన్నాం, మనం ముందుకు వెళ్ళిపోయాం. సో డీప్గా మనం ఇన్వాల్వ్ అయిపోయాం, వాళ్ళ తత్వంలో ఇన్వాల్వ్ అయిపోయాం. ఎందుకంటే అవన్నీ రాంగ్ తత్వాలు, నిరాకారం పూజించడం అనేటువంటిది రాంగ్ తత్వం. సో దానివల్ల మనం ఆధ్యాత్మికంగా ప్రగతి చెందం కదా, మనం నరకానికి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. సో ఇలాంటి కొన్ని తత్వాలనే, అది శాస్త్రీయం కానటువంటి తత్వాలు లేదంటే ప్రామాణికం కానటువంటి తత్వాలను నమ్ముకొని భక్తి అంటే ఏదో దేవీ దేవతలకు చేసేటువంటి భక్తి అనేటువంటి భావంలో ఉండిపోయి మేము భక్తి చేస్తున్నాం, మేము ముక్తి పొందుతాం, మేము గొప్పవాళ్ళం అవుతాం, మేము ఆధ్యాత్మికంగా ఉన్నతాము అని అనుకుంటే మాత్రం పొరపాటు. ఇక్కడ స్వయంగా నారదులే చెప్తున్నారు, మనం చేసేటువంటి యజ్ఞమైనా మనం చేసేటువంటి ఏ కర్మైనా సరే ఎవరికి ఎవరు లక్ష్యమై ఉండాలి అని అంటే పూర్ణ పురుషోత్తముడైనటువంటి భగవానుడు. పూర్ణ పురుషోత్తముడైనటువంటి భగవానుడు అని అంటే నిరాకారం కాదు. పూర్ణ పురుషోత్తముడైనటువంటి భగవానుడు అంటే ఏ దేవీ దేవతలు కాదు. పూర్ణ పురుషోత్తముడైనటువంటి భగవాను లక్ష్యంగా చేసుకుని చేసేటువంటి కార్యాలు ఏముంటాయో అవి నిజమైనటువంటి భక్తి, అలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి నారదుడు తెలియజేస్తున్నారు. ఒకవేళ మనకి ఇంతకు ముందు కొన్ని తత్వాలు తెలిసినా కానీ అవన్నీ పక్కన పెట్టేస్తే ఈ శాస్త్రంలో నారదులు లాంటి గొప్ప వాళ్ళు చెప్తున్నారు, మీరు ఏ పురాణం తీసుకున్నా ఇదే చెప్తారు. సో ఏ పురాణం కాకపోతే కొన్ని కొన్ని పురాణాలు కొన్ని కొన్ని విషయాలను ఎక్కువగా స్ట్రెస్ చేస్తాయి. ఎందుకంటే పురాణాలు అనేటువంటి మన స్థాయికి దిగి మనల్ని కొంచెం ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించడం కోసం ఉపయోగపడేటువంటివి పురాణాలు. పురాణాల్లో చెప్పబడినటువంటి అన్ని విషయాలు కూడా మనకి ప్రామాణికం అని అనుకోకూడదు. ఎందుకంటే పురాణాల్లో కొన్ని దేవీ దేవతల ఆరాధనలు కూడా చెప్తారు. ఎందుకంటే మనం కనీసంగా పురాణాలను చదివి ముందు మనము సత్వగుణంలోకి రావడం అనేటువంటిది జరుగుతుంది. నువ్వు సత్వగుణానికి రాకుండా భగవంతుడి ఆరాధన వరకు తీసుకెళ్ళడం అనేటువంటిది కష్టం. కాబట్టి దేవీ దేవతల ఆరాధన వరకన్నా తీసుకొస్తే పురాణాలు ఉపయోగపడతాయి. ఆ విధంగా అంటే భౌతిక లాభాలు ఉన్నాయి అయ్యా అని అంటే తప్ప మనం భగవంతుడికి పూజ చేయం కదండి. అందుకనే భౌతిక లాభాలను ఎక్కువగా చూపిస్తూ చెప్పేటువంటి పురాణాలు చాలా ఉంటాయి. సో వాటిని చూసి పురాణాల్లో చెప్పబడి ఉన్నాయి కదా అని చెప్పేసి మనం దాన్ని ప్రామాణికంగా తీసుకుని వాటిని ఆచరిస్తే మనం నారదుడు చెప్పినటువంటి మాటల్ని ఇగ్నోర్ చేసినట్లు అవుతుంది. సో అందులో కూడా భగవంతుడి యొక్క తత్వం గురించి ఏ కొంచెమో చెప్పబడి ఉంటుంది. ఎందుకంటే అది మెయిన్గా చెప్పరు అక్కడ. అది మెయిన్గా చెప్తే ఎవరు పురాణాలు చదవరు. అది మెయిన్గా చెప్తే ఎవరికి మోటివేషన్ రాదు. భౌతిక లాభం లేదు అని అంటే ఎవరికి మోటివేషన్ రాదు కదండి. సో నాకు ఆరోగ్యంగా మంచిగా ఉంటాను, ఆస్తిపాస్తులు వస్తాయి అంటే తప్ప భగవంతుడి దగ్గరికి వెళ్ళరు చాలా. కాబట్టి అలాంటివి కూడా ఉన్నాయి అని చెప్తే తప్ప మీరు రారు అని చెప్పేసి పురాణాలు అలాంటివి ఉన్నాయి అని చెప్తాయి. ముందు తీసుకొస్తాయి మిమ్మల్ని ఒక అడుగు ఆధ్యాత్మికంగా ముందుకు వేయనిస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి మనం చదవాలి, అర్థం చేసుకోవాలి, తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే మనకి ఇలాంటి భక్తులు చెప్తున్నటువంటి మాటలు వింటే మనకు అర్థమవుతుంది అనమాట. చదవండి మాతాజీ. భాష్యము. జీవుడు దేవదేవుని తటస్థ శక్తి అయి ఉన్నాడు. ఈ భౌతిక జగత్తు భగవంతుని బాహ్య శక్తి కనుక యథార్థమునకు భగవానుడే ఆత్మ. అనాత్మలు రెండింటికి ఆదిమూలమై ఉన్నాడని దీనిని బట్టి తెలుసుకొనవచ్చును. ఈ విషయము భగవద్గీత 7.4.5 అందలి సప్తమాధ్యమయమున ఇట్లు వివరింపబడినది. భూమి రాపో అనలో వాయుకం మనోబుద్ధి రేవచ అహంకార ఇతియాం మే భిన్న ప్రకృతి రష్టర్ధ అపరేయ మిత్తస్వానాం
ప్రకృతిం విద్ధి మే పరం జీవభూతం మహాబాహో యమేదం ధార్యతే జగత్. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను 8 అంశాల సముదాయము నా భిన్న ప్రకృతి ఎనబడును. ఓ మహాబాహుడైన అర్జున, వాటికి అన్యముగా న్యూన్యమైన ప్రకృతిని ఉపయోగించుకొను జీవులను కూడినట్టి నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. సమస్త జగత్తు ఆత్మ అనాత్మల కలయిక మాత్రమే. దానిలో ఆత్మ అనగా జీవుడు. ఆ జీవులు ప్రకృతి శక్తి అని వర్ణింపబడిరి. జీవుడెన్నడును పురుషుడిగా అంటే పరమ పురుషుడు వర్ణింపబడలేదు. కనుక జీవుని పరమ పురుషుడని పలుకుట అజ్ఞానమే. శక్తి శక్తివంతునికి వాస్తవమునకు ఎట్టి భేదము లేనప్పటికీ జీవుడు దేవదేవుని తటస్థ శక్తి అయి ఉన్నాడు. కనుక తన స్వరూపమునే మెరుగుట జీవుని బాధ్యత. అట్లా అతడు అట్లు కావించినప్పుడు భక్తి యోగ స్థితికి అరుదంచుటకు కావలసిన అవకాశములన్నింటినీ శ్రీకృష్ణుడు అతనికి వసగలడు. అది ఏ జీవన పూర్ణత్వము. ఈ విషయమును ఉపనిషత్తులో ఇట్లు సూచించబడినది. యమే వైశ్య వృణతే తేన లభ్యస్తైష ఆత్మ విమృణతే తాను స్వాం. దీనిని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 10.10 యందు ఇట్లు నిర్ధారణము చేసెను. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మై మాముపయంతితే. ప్రేమతో నా సేవయందు నిరంతరాసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధియోగమును నేను వసగుదును. సారాంశమేమనగా, కర్మయోగము, జ్ఞానయోగము లేదా అష్టాంగ యోగముతో ఆరంభించినప్పటికీ మనుజుడు చివరికి భక్తి యోగమునకే అరుదెంచి వలను. భక్తి యోగ స్థితికి రానంత వరకు ఆత్మానుభూతి లేదా పరతత్వానుభూతికి లభ్యము కాదు. కృష్ణ ప్రభు, సో ఆత్మ అనాత్మల యొక్క కలయిక ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మనము భగవంతుడు మనకి 7 నాలుగు నుంచి 5 శ్లోకాలు 4-5 శ్లోకాల్లో చెప్పడం అనేటువంటిది జరిగింది భగవద్గీతలో. సో ఏమని చెప్పారు అని అంటే, భగవంతుడు ఆధ్యాత్మిక శక్తి గురించి చెప్పారు, అంటే ఆంతరంగిక శక్తి గురించి చెప్పారు. తర్వాత భౌతిక ప్రకృతి గురించి చెప్పారు. అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక శక్తి ఉత్తమమైనది, భౌతిక శక్తి న్యూనమైనది అనేటువంటి విషయం చెప్పారు. అంటే భౌతిక శక్తి అని అంటే ఈ పంచభూతాలతో తయారు చేయబడినటువంటి తత్వం ఏదైతే ఉందో అది. అయితే ఈ రెండిటికి అన్యంగా ఇంకొక శక్తి ఉంది, అది తటస్థ శక్తి అనేటువంటి విషయం చెప్పారు. సో అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక లోకం నుంచి కాదు, ఆధ్యాత్మిక శక్తి కాదు, ఇటు అటు అటు భగవంతుడి ధామంలో ఉండేటువంటిది కాదు, ఇటు భౌతిక లోకంతో సమానమైనటువంటిది కాదు, ఇంకొక శక్తి ఏదైతే ఉందో అది తటస్థ శక్తి. ఆ శక్తి ఎవరు అని అంటే జీవుడు, అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ, మనం యాక్చువల్గా మనం ఎవరైతే ఉన్నామో మనం అన్నమాట. అయితే జీవుడు యొక్క స్థితి ఏమిటి అని అంటే, మరి భౌతిక శక్తి కంటే న్యూనమైన వాడా లేకపోతే ఉన్నతమైన వాడా అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ చెప్పడం అనేది. సో జీవుడు యొక్క స్థితి భౌతిక ప్రకృతి కంటే కూడా ఉన్నతమైనటువంటి వాడు. ఉన్నతమైనటువంటి జీవుడు ఎందుకు అనంటే, జీవుడు ఆధ్యాత్మికం కాబట్టి, జీవుడు శాశ్వతం కాబట్టి, జీవుడికి నశింపు లేదు కాబట్టి జీవుడు ఉన్నతమైనటువంటి వాడు. కానీ భౌతిక ప్రకృతి అలా కాదు. భౌతిక ప్రకృతిలో మార్పులు వస్తాయి. మనం చూస్తే మన శరీరం కూడా మారిపోతూ ఉంటుంది, కానీ జీవుడు మారడం. అందుకనే ఈ భౌతికమైన దానికి ఉన్నటువంటి శక్తి విలువ కంటే కూడా జీవుడికి ఎక్కువ వాల్యూ ఉంది. అయితే జీవుడికి ఉన్నటువంటి విలువన భగవంతుడికి ఉన్నటువంటి విలువతో సమానం అని అంటే కూడా మళ్ళీ తప్పు. ఎందుకంటే ఎప్పుడైనా సరే జీవుడు భగవంతుడితో ఎప్పుడూ సమానం కాదు. అందుకనే జీవుడు యొక్క స్వరూపం తెలుసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎవరో తెలుసుకున్నాము, మనము ఈ భౌతిక ప్రకృతిలో భాగం కాదు, భౌతిక ప్రకృతి కంటే ఉన్నతమైనటువంటి వాళ్ళము అని తెలుసుకున్నాము. తెలుసుకున్నటువంటి మనకి మరి మన స్వరూపం ఏమిటి, అసలు మనం ఎవరం? ఓకే, భౌతిక శక్తి కంటే ఉన్నతమైనటువంటి వాళ్ళమే, మరి మనం ఏంటి, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాము, మనం ఎక్కడ ఉండాలి అనేటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే మనం మన యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నట్టు.
అలా స్వరూపాన్ని తెలుసుకోకుండా నేను ఆత్మని నేను భౌతికం కాదు అని తెలుసుకున్నంత మాత్రాన ఏమీ లాభం లేదు. కాబట్టి మన స్వరూపాన్ని తెలుసుకునేటువంటి స్థితి వరకు కూడా మన యొక్క ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది ఉండాలి. మన స్వరూపం ఏమిటి అని అంటే మనం భగవంతులం కాదు, మనం భగవంతుడి యొక్క అంశలం, భగవంతుడికి సేవకులం. సో ఈ విషయాన్ని తెలుసుకుంటే మనకి స్వరూపాన్ని తెలుసుకున్నట్టు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సేవను చేస్తారు. సో వాళ్ళ యొక్క స్వరూపం వాళ్ళకి రివీల్ అయినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది నేను భగవంతుడికి చేయాల్సినటువంటి సేవ ఏమిటి అనేటువంటిది. సో భగవంతుడి చెయ్యిగా ఉండాలా, భగవంతుడి కాలుగా ఉండాలా, భగవంతుడి చెవుగా ఉండాలా అనేటువంటిది, ఆయా అంగాలు ఏ విధంగా అయితే భగవంతుడికి సేవ చేస్తాయో ఆ విధంగా మనం కూడా ఒక భాగం భగవంతుడిలో. అలాంటప్పుడు భగవంతుడికి మనం ఏ రకమైనటువంటి సేవ చేయాలి అనేటువంటిది మనం ఆ స్వరూప సిద్ధిని సాధించినప్పుడు మనకు తెలుస్తుంది. సో స్వరూప సిద్ధి సాధించేంత వరకు మన యొక్క సాధన ఉండాలి. స్వరూప సిద్ధి సాధించడం ఎప్పుడు జరుగుతుంది అని అంటే మనం ముక్తికి అర్హులమైనప్పుడు, మనం భగవత్ సేవ చేయడానికి అర్హులమైనప్పుడు, భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళి సేవ చేయడానికి అర్హులమైనప్పుడు మనకు అది సాధ్యమవుతుంది. మనం ఈ లోకంలోనే టెంపుల్లో ప్రెసిడెంట్ పిలిచి ఈరోజు మీరు రేపు పండగ వస్తుంది మీరు ఇక్కడ సేవ చేయండి అని అంటే నాకు ఆఫీస్ పని ఉందండి ఈరోజు కుదరదండి అని అంటాం. అంటే ఇక్కడ మనం సేవ చేయడానికి అంగీకరించిన మనము భగవంతుడి లోకానికి వెళ్ళి భగవంతుడి దగ్గర సేవ చేసేటువంటి అర్హత మనకు ఎలా వస్తుంది? రాదు. సో మనకి అక్కడ రావాలంటే ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి సేవ ఏదైతే ఉందో, మనకి టెంపుల్ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని నిరాకరించకుండా మనం ఏదో చెయ్యాలి కాబట్టి చేయటం కాదు, మన ఇష్టంతో చేయగలగాలి, దాంట్లో ఎంజాయ్మెంట్ మనకు దొరకాలి. టెంపుల్ వాళ్ళు ఈ సేవ ఇస్తున్నారు, టెంపుల్ ప్రెసిడెంట్ ఈరోజు కాల్ చేశాడు నాకు ఈ సేవ ఇచ్చాడు అని అంటే ఆ సేవను మనం ఇష్టంగా చెయ్యటానికి, అది కూడా బలవంతంగా కాదు, లేదు అంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారో అని కాదు, మనలో ఆ సేవ చేయడానికి ఉత్సాహం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ముక్తికి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళి కూడా సేవ చేయడానికి అర్హులమైనటువంటి వాళ్ళం. అక్కడికి వెళ్ళి కూడా ఇదే చేయాలి. సో కాబట్టి అదేదో ఇక్కడ మనం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తేనే అక్కడ మనకు ఆ స్థాయి ఆ స్థానం అనేటువంటిది దొరుకుతుంది. సో అది ఎట్లా వస్తుంది అని అంటే ఓన్లీ సాధన ద్వారా వస్తుంది. మనం ఎంత ఎక్కువగా మనం భగవంతుడి సేవలో నియుక్తం అవుతామో అంత ఎక్కువగా భగవంతుడి మీద ప్రేమ పెరుగుతుంది. సేవ చేయకుండా భార్యాభర్తల మధ్యలో కూడా ప్రేమ రాదు కదండి. భార్య భర్తకి చేసినటువంటి సేవ వల్లనే భర్తకి భార్య మీద ప్రేమ వస్తుంది. అలానే మనం కూడా భగవంతుడికి చేసేటువంటి సేవ వల్లనే భగవంతుడి మీద మనకి ప్రేమ వస్తుంది, భగవంతుడికి మన మీద ప్రేమ వస్తుంది. సేవ అనే పదం లేకుండా భక్తి అనేటువంటిది లేదు. అందుకనే ఎక్కడ భక్తి అనేటువంటి విషయం వచ్చినా కానీ ప్రభుపాదుల వారు భక్తియుత సేవ అంటారు. భక్తి ఒట్టిగా ఒట్టి భక్తికి మీనింగ్ లేదు, భక్తియుత సేవ అంటారు. సో సేవ అనేటువంటిది లేకుండా భక్తి లేదు. కాబట్టి భగవంతుడితోటి ప్రేమ స్థాయికి వెళ్ళాలి అని అంటే ముందు సేవ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకనే మనకి ఇక్కడ జీవుడి యొక్క మూల స్థితి ఏమిటి అనేటువంటి విషయం అర్థం చేసుకున్నప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీత 10.10 చతుశ్లోకి భగవద్గీతలో చెప్పడం అనేటువంటిది జరిగింది. 10.10 8, 9, 10, 11 ఈ 4 శ్లోకాలు చతుశ్లోకి భగవద్గీత. 10లో ఏం చెప్పారండి? తేషాం సప్తయుక్తానాం భజతాం ప్రీతి నా సేవలో ఎప్పుడు ఉండాలి అని చెప్పారు. ఫలానా టైంలో ఉండొచ్చు, ఫలానా టైంలో ఉండకూడదు, నాకు ఇప్పుడు మైల ఉందండి నేను ఉండను, లేదంటే నాకు ఇంట్లో ఎవరో ఏదో పోయారండి కాలం చేశారండి నేను చెయ్యలేను ఇప్పుడు నేను మాల పట్టుకోను, ఇది కాదు భగవంతుడు చెప్పింది మనకి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం అనేటువంటి విషయం చెప్పారు. నిత్యం చెయ్యాలి, ఆ సమయం ఈ సమయం అని కాదు, మంచి సమయం చెడ్డ సమయం అని కాదు, వాళ్ళు పోయారు వీళ్ళు పోయారని కాదు, మైలు వచ్చింది మైలు రాలేదని కాదు, ఎప్పుడైనా సరే భగవంతుడి యొక్క భజన చేయాల్సిందే, భగవంతుడి యొక్క కీర్తన చేయాల్సిందే, భగవంతుడి యొక్క భక్తి చేయాల్సిందే. భగవంతుడికి భక్తి చేయడానికి ముహూర్తాలు లేవు, చెడు టైం లేదు అనేటువంటి విషయం మనకి భగవద్గీతలో కృష్ణ భగవానుడే స్వయంగా చెప్పారు. ఓకే అండి, ఇక్కడ కాపుదామండి, మళ్ళీ రేపు మిగిలిన శ్లోకాలు చదువుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి ప్రభుజీ, అర్థం కాలేదు. తటస్థ శక్తి అంటే జీవుడు మాతాజీ, తటస్థ శక్తి అంటే జీవుడు. జీవుడికి స్వతంత్రం ఉంది, ఇటు భౌతిక లోకంలో ఉండాలా ఆధ్యాత్మిక లోకంలో ఉండాలా అనేటువంటి స్వతంత్రం ఉంది. సో అంటే ఒడ్డు మీద ఉన్నటువంటి వాడు అనమాట. ఇప్పుడు నది ఒడ్డు మీద ఉన్నటువంటి వాడు నదిలోకి వెళ్ళాలా లేకపోతే ఒడ్డు మీద ఉండాలా అనేటువంటి స్వతంత్రం ఏ విధంగా ఉంటుందో జీవుడికి కూడా అలానే ఉంది. సో జీవుడు తటస్థ శక్తి. సో మన చాయిస్ అనమాట, మనం భౌతిక లోకంలో ఉండాలా ఆధ్యాత్మిక లోకంలో ఉండాలా అనేటువంటిది మన చాయిస్. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభుజీ సాంఖ్య యోగము దాని గురించి సాంఖ్యం సాంఖ్య యోగము అని అంటే ఆధ్యాత్మిక భౌతిక విషయాలని వేరు చేస్తూ మనం ఎనలిటికల్ గా అంటే మనము ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని భౌతికమైనటువంటి విషయాల నుంచి వేరు చేస్తూ విశ్లేషణాత్మకంగా తెలుసుకునేటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అది సాంఖ్య యోగం. ప్రభుజీ నారదుడు ఇంకా ఏం మాట్లాడుతున్నాడంటే వాళ్ళ ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే నారదుని మాటలు మన గురించి కూడా అని మానవులకు కూడా ఉపయోగపడుతున్నట్టే మనకే అని కూడా మనం అర్థం చేసుకుంటే భగవత్ సేవలో మనం చాలా ముందు పడతాము అని తెలుసుకున్నాము. భక్తి మనది మనకు చాలా ఇంపార్టెంట్ అని, అంటే మనకి ఎంత విద్య ఉన్నా, మనకి ఎంత శక్తి ఉన్నా, మనకి ఎంత ఉపాధి ఉన్నా, మనకి ఎన్ని ఇంద్రియాలు పనిచేస్తున్నా కానీ అవన్నీ కూడా భగవత్ సేవలోనే పెట్టకపోతే అవి వేస్ట్ అని తెలుసుకున్నాము. ఇంద్రియాలను భౌతికత కోసమే మనం ఉపయోగిస్తున్నాము, అది ఎంత మాత్రం తగదు అని తెలుసుకున్నాము. భక్తితో భగవంతుని దర్శనం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి మూడు రకాలైనటువంటి జన్మలు, ఒకటి ఏంటంటే మామూలుగా మనం జన్మించడం, రెండో జన్మ అంటే అది గురు ద్వారా దీక్షను తీసుకోవడం వల్ల మనకి ఆధ్యాత్మికత వస్తుంది, అంటే మనకి గురువు రెండో జన్మనిచ్చిన వాడు అవుతాడు, అదే బ్రాహ్మణ జన్మ అని కూడా అంటాము. మూడో జన్మ అంటే భగవంతుని రావాలంట, భక్తిలోకి రావాలి, సాధన చేయాలి, భక్తి పెరుగుతుంది, ఆ జన్మలో మనము గాయత్రి మంత్రం కూడా జపం చేస్తాము అని తెలుసుకున్నాం. అంటే అంటే ఈ విధంగా అంచెలంచెలుగా మనము భగవంతునికి చేరువగావడానికి ఇలాంటి ఇవన్నీ కూడా మనకి తోడ్పడతాయని తెలుసుకున్నాము. అదే విధంగా మానవ జన్మ మనకి మనము ఎలా ఉపయోగించుకోవాలి, ఇన్ని రోజులు మనం అలా ఉపయోగించుకోవడం లేదు, కాకపోతే మనము అలా ఉపయోగించుకోవాలి. గర్భధారణ సంస్కరణ జరిగేటప్పుడు మనము కరెక్ట్ గా చేరకపోతే మనము శూద్ధులుగా పుడుతూ ఉంటాము. ఏ ఈ అదే కాకుండా ఇంకా మనం ఏ జన్మలో ఏ జాతిలో ఎలాంటి కులంలో ఎక్కడ పుట్టినా కానీ మనము దీక్షని తీసుకోవచ్చు అని తెలుసుకున్నాము. బ్రాహ్మణ స్థాయిలో అంటే మనం ఒకవేళ బ్రాహ్మణ కరెక్ట్ బ్రాహ్మణ స్థాయిలో ఎదగాలంటే మనము మనం బ్రాహ్మణ స్థాయిలో ఎదిగితే మనకు అన్ని పాపాలు కూడా పోతాయి, ఇప్పటి వరకు చేసిన తప్పులు కూడా పోతాయి. కాబట్టి మనం అందరం కూడా బ్రాహ్మణ స్థాయిలో ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఇంకో విషయం ఏంటంటే మనము భక్తి లేకుండా తపస్సు చేసినా, మనము విన్నా, శ్రవణం చేసినా, వేదాలను అధ్యయనం చేసుకున్నా, ఎన్ని పనులు చేసినా, దానాలు చేసినా భక్తి లేకుండా అవన్నీ వ్యర్థం అవుతాయి అని తెలుసుకున్నాము. ఇంకొకటి భక్తులు రాసినటువంటి భాషలే మనం చదవాలి, కానీ కవులు రాసినటువంటి భాషను చదివితే మనం తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళం కూడా అవుతాము. కాబట్టి భక్తులు రాసినట్టే చదవాలి. ఇంకా అదే కాకుండా మనము నిజమైన వ్రతం ఏం చేయాలి అంటే ఏకాదశి వ్రతం చేయాలి. నిజమైనటువంటి భక్తిని ఈ ద్వారా మనము ఇంప్రూవ్ చేసుకోవాలి అని తెలుసుకున్నాము. ఇంకొకటి ఏమంటే నిరాకార వాళ్ళు నిరాకార బ్రహ్మ కోసం లీనం కావడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు, వాళ్ళు అపరాధ భక్తి చేస్తారు, అది నిరాకారవాదులు చేస్తారు, అది ఎంత మాత్రము కరెక్ట్ కాదని తెలుసుకున్నాము. మన లక్ష్యము కేవలము పూర్ణ పురుషోత్తుడే అయి ఉండాలి, అంటే దేవాదిదేవుడు అయి ఉండాలని తెలుసుకున్నాము. పురాణాలు ఇంకొకటి ఏంటంటే అట్లీస్ట్ పురాణాలు కొంచెం చదివితే మనము సత్వగుణానికి కొంచెం దారికి వెళ్ళడానికన్నా ప్రయత్నిస్తాము, లేకపోతే మనం ఇంకా పురోగతి చెందడానికి కొన్ని పురాణాలు కూడా యూజ్ వస్తాయని తెలుసుకున్నాము. కానీ అవే ప్రామాణికం అని మాత్రం ఎప్పుడూ నమ్మరాదు. ఇంకా అదే కాకుండా సేవ చాలా ఇంపార్టెంట్. మనము సేవ ఎంతటి సేవ చేయాలంటే ఎప్పుడైనా కానీ చాలా ఇష్టంగా చేయాలి, అదే తప్ప మామూలుగా మెటీరియల్ గా కాకుండా భగవంతుని ధామానికి మనం అర్హులు కావాలి అంటే తప్పకుండా మనము చాలా ఇష్టంగా భగవంతుని సేవ చేయాలి. సేవ వల్లనే మనకి భగవంతుడికి మనం చేరువ అవుతాము, అది కూడా భక్తియుత సేవగా ఉండాలి. నిత్యం భక్తి చేయాలి, నిత్యం కీర్తనలు చేయాలి, నిత్యం భగవంతుని సేవ చేయాలి, అప్పుడే మనము భగవద్ ధామానికి వెళ్ళడానికి కరెక్ట్ గా అవుతుందని నారదుడు ఈ విధంగా ఉపదేశించడం జరిగింది. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. ఓకే మాతాజీ, హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. ఒక చిన్న మాట ప్రభుజీ.